మీరండి మహారాజ్ అంటే మీ సంగతి పట్టించుకోకుండా పిల్లలకు మాత్రం లారీ లోడు సరి పట్టుకెళ్తున్నారు. తీసుకోండి. అది సరే, నువ్వు లారీ అన్లోడ్ చేస్తుండు, నేను టీ కొట్టుస్తా. సావుకారమ్మా, ఓ డబుల్ స్ట్రాంగ్ టీ కొట్టు. సావుకారం ఏంటి, మాకేం పేర్లు లేవా? సరికమ్మ వాళ్ళని సావుకారమ్మ అనక సేమ దొరసారంటారు. వద్దు సచ్చినాలకి ఏం చెప్పాలి? భోజనం వెళ్ళయింది, టీ మనిషి ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా. ఇంకో ట్రిప్ అయ్యాను, అది అయ్యాక ఎడు ట్రిప్ ట్రిప్ కి టీ వంకన పెళ్ళాన్ని చూడకుండా ఉండలేడు పిచ్చి సన్నాసి. చోటి మానేసి ముందు పంచోడు. ఓషిని, నీ బాబు నన్నానని ఎంత కోపం వచ్చిందే నీకు? ఆయనకు బాబు అయితే నాకు బిడ్డే. శాంతి, ఇదిగో అమ్మా నీ బొమ్మ. ఇది అబ్బాయిలిద్దరికి బూట్లు కొన్నా. నీ అబ్బాయిలిద్దరు తోటకాడ చచ్చేట్టు కొట్టేసుకుంటారు మాత్రమే బాబు. ఎరా, ఒళ్ళు పొగరెక్కిందా? ఎందుకు కొట్టుకున్నారు చెప్పు. ఎవరు గెలిస్తే వాళ్ళకు రూపాయి ఇస్తానంటాను. ఎరా, ఎవరు గెలిస్తే వాళ్ళకి రూపాయి ఇస్తావా? తమ్ముంటే నాతో వేరా పందెం. ఈ వెధవులు ఇద్దరు అక్కడ పోటీ పడి కొట్టుకు వస్తున్నారు. రెండు రోజుల దాకా తిండి పెట్టకండి, గదిలో పడే స్థాళ వేయండి. వస్తున్నానా? శంకరయ్య బాబు, మా ఆయనకి ఇచ్చిన అప్పు వదిలేస్తానన్నారు, ఈసారైనా వదిలేయండి బాబు. అమ్మని నసబెట్టబోక, చూద్దాంలే. తలుపు కొట్టడానికి ఆలాపాలా ఉండక్కర్లేదా? మీరు ఇక్కడ ఆలాపాలా లేకుండా తొంగున్నారు. అక్కడేమో మీరు ఎట్టిన టెండర్ మంచి షెడ్ చూసుకోకుండా గవర్నమెంట్ కాళిదాస్ గోడేశారు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? మీరు సచ్చినం తొట్టు కాళిదాసు, నా టెండర్ క్యాట్ దగ్గరతో కదా నీ అంతు చూడటమే ఈ శంకరయ్య. ఆశ జాస శ్వాస అది గుర్తు తెచ్చుకో. మాధవయ్య, నువ్వు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నావు, నేను నీ యజమాన్ని మాత్రమే కాదు హోల్ అండ్ సోల్ ప్రొపరైటర్ని. అంచేతనే చెప్పే పనిని నీకిష్టం ఉన్నా లేకపోయినా 24 గంటల్లోగా చేసి తీరాలి. దట్స్ ఆల్. ఏంట్రా, మీతో ఏదో చెప్పాలని నాక నుంచి రిహార్సల్ చేసుకుంటున్నారండి. ఏంటో, ఎన్నిసార్లు రిహార్సల్ చేసినా మాధవయ్యతో విషయం ఎలా చెప్పారో సరిగ్గా కుదరట్లేదు. ఇంకో రకంగా చెప్తాను, చెప్పడానికి మార్గాలే లేవా? మాధవయ్య, నేను కాంట్రాక్టర్ అన్న సంగతి నీకు తెలుసు. ఈ పోరంబోకు మీదుగా రోడ్డు వేయటానికి గవర్నమెంట్ నా టెండర్ని ఖరారు చేసిందని నీకు తెలుసు. నేను రోడ్డు వేయటానికి నీ పాక అడ్డంగా ఉంది, అంచేత ఆ పాకను వెంటనే ఖాళీ చేయి. చిచి, ఈ పద్ధతి అస్సలు బాగోలేదు, మొహం మీద కొట్టి చెప్పినట్టుంది. బాధపడిపోతాడు మా మాధవయ్య, ఇంకో రకంగా కృషి చేద్దాం. అక్కర్లేదు బాబు గారు. మాధవ, తిక్కు ముక్కు లేని వాడిని నిన్ను చేరదీసి ఒక స్థలం చూపించాను, అందులో పాక వేయించాను, ఉద్యోగం ఇచ్చాను. అందరికీ 500 ఇస్తుంటే నీకు 750 ఇస్తూ వచ్చాను. ఇన్ని చేసిన నేను నిన్ను పాక ఖాళీ చేయమని అడుగుతున్నాను, తప్పకుండా చేయాల్సిందే అని శాసించండి బాబుగారు. మాధవ, మీరు బాధపడకండి బాబుగారు, నేను సంతోషంగా ఖాళీ చేస్తాను. బాబుగారు, బాబుగారు, ఇది ఏడుపు కాదయ్యా, ఆనంద బాష్పాలు. జీతం ఇస్తే పనిచేయటానికి మనుషులు దొరుకుతారు, కానీ యజమాని అదృష్టవంతుడైతే తప్ప మంచితనము మానవత్వం ఉన్న పనివాళ్ళు దొరకరయ్యా.
నేను గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసి గొప్పవాడిని అయ్యాను, కానీ నువ్వు ఆ దేవుడి దగ్గర మంచితనాన్ని పర్మనెంట్ గా కాంట్రాక్ట్ తీసుకుని నాకన్నా గొప్పవాడు అయ్యావు. అందుకేనయ్యా నాకు ఈ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నన్ను కాసేపు ఏడవని. ఈ పాక కాడి చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికన్నా వెళ్తాం? కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళు. ఈ ఊళ్ళో మనకు ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు. రోడ్డు పక్కన ఎన్ని చెట్లు లేవు, ఏదో చెట్టు కింద ఉన్నాం. ఆ మాధవి గారు ఇంకా రాలేదు, అసలు వచ్చే ఏర్పాట్లు చేసావా అని శంకరం భావన అనుమానించినా కానీ బతికెందుకు సుబ్బయ్య బావా, చెప్పుకోడే బావా. అడుగు మాధవ. రావయ్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అవును, ఆ కాళిదాస్ గారు వేసే రోడ్డుకి నీ ఇల్లు అడ్డం ఉందట్టుగా. నాకు ఇప్పుడే తెలిసింది, అందుకే పిలిపించా. బావా మాధవయ్య బావా, అసలు కొన్ని విషయాలు పెద్దోడు తమంతకు తాము చెప్పకూడదు. నేను చెబుతారా, ఆ కాళిదాస్ బావా నిన్ను ఖాళీ చేయమని చెప్పు ఉంటాడు. అంతేగా బావా, అసలు ఒకసారి మన స్థలం ఆక్రమించేసి పాక వేసిన తర్వాత ఆ పాకని పీకేయాలంటే బ్రహ్మతరం కూడా కాదు. అది బావా, పాక తీయనని కాళిదాస్ కడు తగిలేవనుకో శంకరం గారు అన్నదండాలు నీకుంటాయి. ఆలోచించుకో మరి. అసలు బావా, నీ పేదరికం సంగతి మా శంకరం బావకి తెలుసు గనక ఆయన నిన్ను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటారు. మరి బావాలు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది బావా. ఏమంటావు బావా? అంతేనా ఇంకా మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? అదేమిటి మాధవయ్య అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీరందరూ ఒక్కసారి శంకరం గారి పక్క నిలబడిన చెప్తాను. ఏంటలా ఏదో మొఖాలు వేసుకుని చూస్తారు, రండి నిలబడతాం. ఎందుకు చెప్పారో మహానుభావుడు. పదండి బావులు. పెద్ద మనిషిని కౌరు చేసేవు కదా అని వచ్చాను. మీరంతా ఆ కాళిదాస్ గారి కాలి గోటికి కూడా సరిపోరని అర్థమైంది. పాక అయింది, ఖాళీ చేయమన్నారు, నేను చేస్తున్నాను. మీరెంత బ్యాండ్ కొట్టినా ఎవ్వరి మాట వినను. వస్తా. విశ్వాసము మంచితనము ఒకళ్ళు చెప్తే వచ్చేది కావు, పుటకలతో రావాలి, పుటకలతో రావాలి. మాధవయ్య బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కోటయ్య బావా. ఏమంటావు శంకరయ్య బావా? మాధవ, నిన్ను ఆ కాళిదాస్ గారిని మట్టి కనిపించకపోతే నేను గుండు కొట్టించుకుంటాను రా. సరే అండి, గుండు కొట్టించుకుంటే తిరుపతి వెళ్ళి వచ్చారు అనుకుంటారు, పందెల్లో ఓడిపోయారని ఎలా తెలుస్తుంది? అబ్బే గుండు కాదురా, గొర్రె కత్తి వేయించుకుంటారు. సరే అది కది అలా అన్నారు, బాగుంది. చిచి గొర్రె కత్తిరి అంటే నేను కత్తిని వాడుతున్నానేటి, రేపటి నుంచి కత్తిరా, కత్తిరే పొదులు పెడతా. లారీ సామాన్ సద్దు అలాగండి. ఏరా సామాన్ అన్ని తెచ్చిస్తారా? మీ పుస్తకాలను తెచ్చుకున్నారా? ఒక్కొక్క సామాన్ అందిస్తుండీ. ఎండెన్ పైన సర్దుతాడు. అప్పుడే ఇల్లు ఖాళీ చేయడం కూడా అయిపోయిందా? అవునండి. అయ్యయ్యో నేనన్నానే అనుకో, ఉన్నట్టుండి సామాన్లతో పిల్లా జల్లాతో ఎక్కడికెడతావయ్యా? టౌన్ లో ఏదైనా ఇల్లు తీసుకుంటారండి. వీల్లేదు వీల్లేదు, నీలాంటి వాడిని నేను వదులుకోను. ఈ ఊళ్ళో నేను నాకు ఇంకో ఇల్లుంది, అది నీకు ఇచ్చేస్తాను. అందులో ఉంది గాని బాబు, కానీ చిన్న గొడవ ఒకటి ఉందయ్యా. మా ఆవిడ నీకు తెలుసు కదా, తిక్క మనిషి. నేను ఎడ్డమంటే తెడ్డం అంటుంది, నేను పంచాయతీ అంటే అది మున్సిపాలిటీ అంటుంది, పోనీ కదా నేను మున్సిపాలిటీ అంటే అది కార్పొరేషన్ అంటుంది. అందుకని అలా చేస్తా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత. తొందరగా గుడికి వెళదాని రమ్మన్నానంతే. బా సరిగ్గా కూర్చో, ఊరికే కదులుతుంటావు. నువ్వు మీ నాన్న కూతురేగా, ఆయనకి కాళ్ళు నిలవదు, నీకు బుర్ర నిలవదు, తిప్పుకుంటాని కూర్చుంటావు. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. ఓహో కాళిదాస్ గారి గౌరవమే గౌరవం అండి. రే ఈ కాళిదాస్ గారి గౌరవం ఈదిలోనేరా, ఒక్కసారి ఆడి ఇంటికి వెళ్ళి చూడు. మీ నాన్నని బంగారు లాంటి మనిషి అనుకున్నాను, కానీ ఇలా బొంగర్లా తిరిగే మనిషి అనుకోలేదు. ఎంతసేపు కాంట్రాక్టులు, లారీలు, లోడింగ్లు, కూలీలు. అమ్మో ఇది వాళ్ళు కూడా బొగ్గించేలా ఫైరింగ్ అయిపోతుంది. మనం రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఛీ, మనిషి అన్నాక బుర్ర ఉండాలి, బుర్ర లేకపోతే బుద్ధైనా ఉండాలి. ఎవరి మీద రుసరుసలు?
నామీదేనా? నీ మీద రుసరుసలాడే ధైర్యం నాకెక్కడది. ఆ మాధవ గుణపాల్ తో తవ్వినట్టు నా బుర్రం తవ్వి పారేశాడు. ఏ ఇల్లు ఖాళీ చేయనని గొడవ పెట్టాడా? నాతో గొడవ పట్టడానికి అతనేం గడ్డి తినే మనిషి కాదు. ఇల్లు ఖాళీ చేస్తాను గాని వేరే ఇల్లు చూపించండి అని ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడితే మాత్రం నేను కరిగిపోయి మన పెంకుడి అతనికి ఇచ్చేస్తానుకున్నావా? చచ్చినా ఇవ్వనని చెప్పేశాను. చిచ్చి అవతలకు పోవన్నాను. అనేశారా? అనక బాబు, నిండు కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేస్తే ఏమైపోతామని ముసల్ది కొడుకు కోడలు మనవళ్ళు మోకుమ్ముడిగా ఏడవటం మొదలుపెట్టేశారు. ఇదిగో మీ ఐదుగురే కాదు ఇంకో 100 మందికి కాంట్రాక్ట్ ఇప్పించి ఏడిపించినా సరే ఎగ్రి అవనని చెప్పేశాను. ఆ మాట కూడా అనేశారా? గ్యారంటీగా అనేశాను. అయితే ఇల్లు ఇవ్వరన్నమాట? ఖచ్చితంగా ఇవ్వను. సరే, ఎలా ఇవ్వరో నేను చూస్తాను. నేనే మాధవిని పిలిపించి దగ్గరుండి మరీ ఇల్లు ఇచ్చేస్తాను. అదిగో లారీ కూడా వచ్చేసింది. రామాధవయ్య. నమస్కారం అమ్మా. కాళిదాస్ గారు. అంతా విన్నాను. మా పెంకిటిల్లు నీకు అద్దెకిచ్చేశాను. వచ్చాయి నీ హస్బెండ్ని నన్ను లెక్క చేయవా? చెయ్యను. వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చేశాను. సర్లే, ఇల్లు అద్దెకిస్తే ఇచ్చావు గానీ ఫోటోలు క్యాలెండర్లు తగిలించుకోవడానికి గోడలకి మేకులు కొడితే మాత్రం ఒప్పుకోను. గోడకు మేకులు కొట్టకుండా మీ బుర్ర కొడతారా? అసలు గోడలున్నవే ఫోటోలు క్యాలెండర్లు తగిలించుకోవడానికి. అంతేనా? అంతే. విశ్వరుడికి ఏం తక్కువ లేదు. ఒరే ఎండన్, ఎక్కడా? ఒరే ఎండన్, దగ్గరుండి సామాన్లంతా సర్దు. అలాగమ్మా. ఇవిగో తాళా. చాలా సంతోషం. ఆ నమస్కారాలేవో ఈయనకు పెట్టండి. అధికారాలు అక్కడ, నమస్కారాలు మాత్రం ఇక్కడ. మా ఆవిడ సెంటిమెంట్ బాగా మెయింటైన్ చేస్తుంది. ఏమైతేనే నీకు ఇల్లు ఇచ్చేసింది, నాకు కావాల్సింది అది. బాబు గారు, ఇంతవరకు ఈ మండలంలో మా వాడు అక్కడే మంచోడు అనుకున్నాను. మీరు కూడా చాలా మంచోరు బాబు గారు. థ్యాంక్స్. వస్తాం బాబు గారు. ఇదిగో నేను కాంట్రాక్ట్లు కూడా పడలేకపోతున్నాను అయ్యా. సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నాను. నాకు లారీ అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. బాబుగారు, ఉట్టినే కాదులేవయ్యా మగడా, దాని ధర వాయిదాల పద్ధతమే చెల్లిద్దు గాని పెళ్ళు. చూసేటి నీ వంటి తల్లికే కొడుకునమ్మా.
అత్తనే అమ్మగా కొలిచేటి తన వంటి భార్యకే భర్తనమ్మా అత్త కోడలు ప్రేమగా మెలిగే ఇంటికే రాజునమ్మా బిడ్డలకు తండ్రినమ్మా అందల హరివిల్లు మా బొమ్మరిల్లు నవ్వులు పూచేటి ఓ కొదరిల్లు తమ్ములు కలిసి ఉండాలిరా తల్లి తండ్రుల పేరు నిలపాలిరా కలిసి మెలిసి ఉంటేనే బలముందిరా కష్టించి పని చేస్తే బలముందిరా కష్టించి పని చేస్తే బలముందిరా అందాల హరివి మా బొమ్మరి నవ్వులు పూచేటి కొదరి ఎవరు మాస్టరా? నమస్కారం మాస్టర్. నమస్కారం బాబు. ఈ అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? రిటైర్ అయిన అలాంటి వాడికి వేరే పనే ఉంటుందండి. పెన్షన్ డబ్బుల కోసం ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇదిగో ఇప్పుడు వస్తున్నాను. మీ పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదా? ఏం అడుగుతారులేండి, మీలాంటి వాళ్లతో చెప్పుకుంటే నాకు కాస్త మనశ్శాంతిగానే ఉంటుంది. రెండు నిమిషాలు కూర్చుని వెళ్ళండి. అమ్మాయి లలిత, చీకటింటూ కూర్చున్నావేమ్మా, కాస్త లైట్ వేసుకోవచ్చుగా. నన్నేం చేయమంటానన్నా, 3 నెలల నుంచి కరెంటు బిల్ కట్టలేదని ఫ్యూజ్ లాక్కెళ్ళిపోయారు. మా నాన్నగారు పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారు, రాగానే కట్టేస్తామని చెప్పలేకపోయావా? అంతకంటే ఎక్కువే చెప్పు చూసాను. మీ గవర్నమెంట్ 4 ఏళ్ల నుంచి మా నాన్నకి 25,000 పెన్షన్ డబ్బు ఇవ్వకుండా తిప్పుతున్నారు. 4 రోజులు కరెంటు బిల్లు ఆ మాత్రం ఆగలేరా అని నా మాట ఎవడు వినిపించుకుంటాడు? సరే సరే, ఆ కిరసనాయిల్ అంతరన్నా వెలిగించమ్మా. ఆ కిరాయి కొట్టువాడికి 700 రూపాయలు బాకీ, అతను ఒక్క అగ్గి పుల్ల కూడా అప్పివ్వనని చెప్పాడు. పోనీలేమ్మా, లాంతర్లా పట్టుకురా, నేను వెలిగిస్తాను. ఈ రోజు మా ఇంట్లో దీపం వెలిగించారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. నేను వెళ్ళొస్తాను మాస్టర్, మరోసారి కలుస్తాను. అలాగే. స్టాప్ స్టాప్. ఓయ్ బస్సులో సిగరెట్ కాల్చకూడదు, బయట పారే. క్యూ ఎందుకు కాల్చకూడదయ్యా? ఏ బస్ అమారా హై? ఈ బస్ ఆయిందంట. అయ్ బాబాయ్, ఈ బస్సు నీదేలాగా ఉందయ్యా? నువ్వేమైనా కొల్లావా? అసలు మీదే ఊరయ్యా? రావరప్పాడు. ఏది మళ్ళీ చెప్పు. మాది రావరప్పాడు. రాంబరప్పాడు మీది? ఏ ఉద్దేశంతో అంటున్నావయ్యా? ఆ ఊరు నువ్వేమైనా కొన్నావా, లేకపోతే మీ బాబు ఏమైనా కట్టించాడా? అసలు ఏ ఉద్దేశంతో అంటున్నావు? బోలో. ఏం బోలమంటావయ్యా బాబు, నేను పుట్టినప్పటి నుంచి ఆ ఊళ్ళో ఉంటున్నాను, అసలు ఆ ఊరన్నా. అలాగే నేను ఎక్కినప్పటి నుంచి ఈ బస్సులో ఉంటున్నాను కాబట్టి ఈ బస్సు నాది అంటున్నాను. సంజయ్ ఏం సంజయ్ బాబు, ఏం పోలమంటావా బాబు? గవర్నమెంట్ వాళ్ళు రూల్ ప్రకారం రాయమన్నారు, రాశాం, అది మీరు పాటించక తప్పదు. ఎందుకు పాటించాలయ్యా? అసలు ఎందుకు పాటించాలయ్యా? ఇదేమిటిది, దేవుణ్ణి స్మరింపు అంటే? మీరు రాశారు గనక మేము దేవుణ్ణి స్మరించాలా? అసలు ఎందుకు స్మరించాలయ్యా? అసలు ఎందుకు స్మరించాలో చెప్పు. అసలు దేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తారో తెలుసా? చచ్చే ముందు స్మరిస్తే పుణ్యం వస్తుందని స్మరించమంటారు. అంటే మీరు రాశారు గనక మా అందరికి ఇదే ఆఖ ట్రిప్ అని రాశారు. ఏమిటయ్యా అది? హరే రామ హరే కృష్ణ. అంటే హరే రామ హరే కృష్ణ అంటే రాముణ్ణి తప్ప కృష్ణుణ్ణి తప్ప ఇంకే దేవుణ్ణి స్మరించకూడదా? మీరు ఏ ప్రభువుని స్మరిస్తారండి?
ఆయన అల్లాహు అక్బర్ స్మరిస్తారండి. ఎవడయ్యా ఈ అక్క ఎవడిచ్చాడయా మీకు? చెప్పండియా బాబు, ఇది ఎక్కడ కూడా బాబు సిగరెట్ కాల్చొద్దంటే లేదు రైజల్ ఎందుకు తీసావు? సడి చప్పుడు లేకుండా దమ్ము కొట్టేయి. దమ్ము కొట్టేయాలా అంటే నీకు సిగరెట్ ఇవ్వకుండా నేను ఒక్కడిని సిగరెట్ కాల్చి అంత స్వార్థపడ్డా అనుకున్నావా? ఇది ఎక్కడ కూడా బాబు. ఏ లేకే పియో అచ్చవయ్య బాబు లేని పని కూడా మళ్ళీ ఏం రీజనింగ్ తీసుకొస్తాడేమో. బస్ 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 కండక్టర్ అంటే ఎలా ఉండాలి? కొంచెం బస్ ఆపు. ఏయ్ బస్ ఆపయ్యా. ఇద్దరావ్ జానీ మేరా నామ్ చోరీ మేరా కామ్ సమ్జే బైటో ఓ మేరీ మెహబూబా ఏక్ దూజే కే లియే చల్తే చల్తే. బస్ లో వాళ్ళు మన ప్రేమను కనిపెట్టకుండా నీకు చేసిన గందరగోళం ఎలా ఉంది? నమస్కారం కాళిదాస్ గారు. రాబాయ మాధవరా, కూర్చో కూర్చో కూర్చో. పర్వాలేదండి. పర్వా ఉంది, కూర్చో. ఏమిటి నీ సంసిద్ధర్ని తీసుకుని మరీ వచ్చావు? పిల్లల పేరు మీద ఓ స్థలం కొనే విషయంలో మీ సలహా కోసం వచ్చానండి. ఓహో, పిల్లల పేరు ఆస్తులు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన వచ్చిందన్నమాట. భేషుగా ఉందయ్యా, చాలా భేషుగా ఉంది. చెప్పు చెప్పు. ఊరికి ఉత్తరాన రామూర్తి స్థలం వేరానికి వచ్చింది, అది పిల్లల పేరున కొందామని. అద్యా ఎవయో, రామూర్తి ఆ స్థలాన్ని శంకరం దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ శంకరం గారు ఒట్టి వంకర మనిషి, వడ్డీలు చక్రవడ్డీలు కట్టి ఆ స్థలాన్ని కాజేస్తాడే తప్ప నీకు దక్కనివడే. ఆ విషయం రామూర్తి నేను మాట్లాడాను, స్థలం నాకు అమ్మడానికి ఒప్పుకున్నాడు. శంకరంగ వలసిన బాకీ వడ్డీతో సార్ నేను కట్టేస్తాను. ఒకవేళ ఎదురు తిరిగితే? నీలో ఉన్న గొప్పతనమే ఇదయ్యా. వెళ్ళి వెళ్ళు, ఆ శంకరం గాడి వంకర తీసేనా సరే ఆ స్థలం లాక్కో. ఫర్దర్ గా ఏమన్నా వస్తే నాతో చెప్పు. వస్తానండి. పక్షవాతం లెక్కవా. నిన్ను ఆడపిల్ల డ్రెస్ లో చూడాలనుంది. ఇదేం కోరికరా బాబు? అమ్మో నాన్న. ఏమిటి కూతురా, ఒంటరిగా నుంచి ఆకాశంలో చూస్తున్నావు? అబ్బే ఏలే నాన్న. ఏదన్నా విషయం ఉంటే మీ అమ్మకి చెప్పకో, నాతోనే చెప్పు. రివర్స్ గేర్లో పెడతా. నాకు తెలవ కడుగుతాను, నాకు తాకట్లో ఉన్న స్థలాన్ని నాకు తెలియకుండా ఏరేవాడికి అమ్ముతావా? అందులోను ఆ పొగరుబోతు మాధవయ్య గారికి అమ్ముతావా? పక్కన సచ్చిపోగలరా? చవరుకో, ఎవడు నింటే అనుకుంటాడు నేనంత తెలివి తక్కువ అండిరా. నా నోటి మీద ఆడు ఏలు ముద్ర ఎట్టకుండా చంపుతానా? పెట్టకపోయావో ఈ కాంపౌండ్ దాటెళ్ళవో నిన్న ఎక్కడే చంపి బాధ్యస్తా. ఇది రామూర్తికి ఇచ్చిన డబ్బు, దాని మీద వడ్డీ తీసుకోండి. ఇది మేము లాక్కుంటున్న ప్రాంసరీ నోటు, నీ దిక్కున చోటు చెప్పుకో. నీ డబ్బు నీకు చెల్లించి రామూర్తి రాసిన పత్రాన్ని మేము తీసుకెడుతున్నాం కాబట్టి ఇక నుంచి ఆ స్థలం రామూర్తిది, మిగతా విషయాలు అతనితోనే మాట్లాడుకుంటాం. కొడుకులతో సహా మాధవయ్య గారు వచ్చాడంటే మీకు పాడి కట్టేయాల్సి వస్తుంది అనుకోమని. అపే అపే, ఎవరా ఎగతాళిగా ఉందా? ఈసారి గనక దెబ్బ కొట్టకపోతే నేను గుండు కొట్టించుకుని ఊరంతా తిరుగుతానరా. ఎందుకు? ఈసారి సింహాచలం వెళ్ళి మొక్కుబడి తీర్చుకొచ్చాను. కాదురా, నీకిష్టమైన గొర్రె కత్తిరించుకుంటాను సరేనా? ఆ మాట అన్నారు బాగుంది. లోపల ఎవరు నాయన? చూడు నాయన, ఈ స్థలాన్ని మా గురువు గారు బోల్డ్ంత డబ్బు పోసి కొన్నారు, అంచేత వెంటనే ఈ పాక్ ఖాళీ చేసి రైట్ రైట్. పదేళ్లుగా ఉంటున్నాను రా ఈ స్థలంలో, అయినా నువ్వెవరు? నేనా? నేను
నన్ను ఖాళీ చేయమంటానికి ఎన్ని గుండెలరా మీకు? నిన్నీ పాకలోంచి ఈడ్ చేసి పిచ్చి కుక్కలా కొట్టడానికి ఎన్నో గుండెలు అక్కర్లేదురా. దమ్మున్న ఒక్క గుండె చాలు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? సంతోషించావా? ఈ నొక్కని కొట్టివో సంతోషపడబాక. అటు చూడు, చెట్టుకో జమాజెట్టిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కొడతాం అంత సులభం కాదు. రౌడీలు నెగదోసి మాధవయ్యను గెలవాలనుకోవడం అంత తేలిక కాదని నువ్వు తెలుసుకుంటావు. బాబు, ఒక్క పాల ధర్మం చేయండి బాబు, నాకు అవతల టైం అయిపోతుంది. అడుక్కోవడానికి సమయం సందర్భం లేదంట. నా ఎముకలు సున్నం అయిపోయాయితలే. రకంగా అడుక్కుంటున్నావేంట్రా? అదేంట్రా పడిపోయావేంటి? అది కదమ్మా, కొత్తగా కొన్న స్థలం కదా, అయ్యగారికి రౌడీలకి మధ్య పెద్ద గొడవ అయిపోతుందమ్మా. నువ్వు ఎక్స్పర్ట్ ఇవ్వండినమ్మా, కానీ ఇది మాధవయ్య గారి మంచితనానికి వేసిన కుర్చీ అమ్మ. ఈ మండలం ఓల్ మొత్తంలో నా బిడ్డ ఒక్కడే మంచోడు. కానీ ఆస్తి దోచుకుపోవడానికి నువ్వు కిరాయ రౌడీలను పెట్టుకున్నావు. తండ్రే తమ ఆస్తిగా భావించి నా కొడుకులు ప్రాణాలకు తెగించి కర్రలు పుచ్చుకున్నారు. ఇప్పటికైనా తెలుసుకో, మాధవయ్య అంటే ఒక్క మనిషి కాదు, ముగ్గురు మనుషులు అని. మాధవయ్య అంటే ముగ్గురు మనుషులు అని చెప్పావే, నలుగురు అని చెప్పకూడదా? నలుగురు? నాలుగో మనిషి ఎవరు బామ్మా? కోరకూడదు కొరేవుగా, ఇదిగో చూడు, అవి చెట్టు మీద, ఇవి నా ఒంటి మీద. నీ చెల్లి శాంతి. అమ్మో, హాయ్ శాంతి. హాయ్ సీత, ఇది నా ఫ్రెండ్ సక్కుబాయ్, ఇవాళే హైదరాబాద్ నుంచి వచ్చింది. గ్లాడ్ టు మీట్ యు. థాంక్స్. ఏంటి చెయ్యాలి అడ్డం పెట్టుకున్నారు? మా సక్కుకి కొంచెం సిగ్గెక్కులే అంతే. అచ్చుడు, నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. పదవే సక్కు, ఆ చెయ్యి అర్థం తీరాదు. ఇందులో ఏదో ఉంది, చెప్తా చెప్తా. నీ కోరికలు భలే ఉంటాయి, ఇంకా నయో లంగా వండి వేసుకురామన్నావు. అదే ఏ గోచిగుడ్డ చెప్పావనుకో, జనం పిచ్చాడనుకుని రాళ్ళు వేసుకొట్టేవాళ్ళు.
అచ్చరే ఈ లంగావని మీ చెల్లెలు కదా గుర్తుపట్టే ఉంటుందేమో దాని మొహం దానికి అన్ని తెలివితేటలు కూడానా అదొక పెద్ద ట్యూబ్ లైట్ రే అన్నయ్య నన్ను ట్యూబ్ లైట్ అన్నావు కదూ చేయిస్తా నీ పెళ్లి కాళిదాస్ గారు మీ ఉప్పు తిని బతికిన వాళ్ళం ఆ విశ్వాసం లేకుండా మా వాడు మీ అమ్మాయిని ప్రేమలోకి లాగాడు మీ లారీ కొని జీవితంలో స్థిరపడ్డాను మీ ఇల్లుకుని ఓ ఇంటి వాడిని అయ్యాను కానీ మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకునే అర్హత మాకు లేదు బాబు నువ్వేమిటో నీ అంతస్తు ఏమిటో నువ్వే తెలుసుకున్నావు కాబట్టి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వనని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటాను ఇక్కడ నుంచి మా వాడు మీ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేస్తాను అలా కట్టడి చేస్తే నా కట్టె మిగులుతుంది చూడు మాధవయ్య మీ అబ్బాయిని మా అమ్మాయి ఇంతగా ప్రేమిస్తుందన్న సంగతి ఇంతవరకు నాకు తెలీదు దానికి తోడు మా ఆయన ఎప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదన్నారో అప్పుడే మీ సూర్యుని ఇంటికి అల్లుడైనట్టే రాజేశ్వరి మన అమ్మాయి ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి గడప దొక్కడానికి నేను ఎంత మాత్రం ఎగ్రీ అవ్వను అంతస్తుల గురించి ఆలోచించేటప్పుడు ఆ లేత మనసులోని ప్రేమను గురించి కూడా ఆలోచించాలి నేను ఆలోచించను పొయ్యి మీద పాలు పెడితే ఆ వేడికి పాలు బుసబుసమని పొంగుతాయి ప్రేమ కూడా అంతే మన పెద్దలం ఆ పొంగుని చల్లార్చాలి ప్రేమంటే పొయ్యి మీద పెట్టిన పాలు కాదు చల్లార్చటానికి మనసు మీద పుట్టుమచ్చలాంటిది దాన్ని చెరపడం మన వల్ల కాదు నేను ఉపమానం చెప్తే నువ్వు ఇంకో ఉపమానం చెప్పి దాన్ని శతమానం చేస్తావా మన అమ్మాయి ఆ ఇంటికి అడపదొక్కితే నాకెంత ఇన్సల్ట్ ఆలోచించావా నేను ఆలోచించను అయితే ఏమిటే వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తానంటావా చేస్తాను తప్పదా తప్పదు అంతేనా అంతే పక్షవాతం వెధవ అన్నయ్య గారు మీరేమో ఆయన మాట పట్టించుకోకండి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళమైనా మేము ఆడపిల్ల గలవాళ్ళం మాకు మాత్రం మా అమ్మాయి సుఖపడాలని ఉండదా తొందరలోనే ముహూర్తం పెట్టించి నీ కబురు చేస్తాం రా ఎలా ఉంది నా నటనా కౌశలం మా ఆవిడ్ని పెళ్లి గొప్పించడానికి అపోజిషన్ పార్టీ అవతారం ఎత్తాను దేవుడు ఎన్ని అవతారం ఎత్తినా భక్తుల కోసం కదా బాబుగారు పిచ్చి పిచ్చగా మాట్లాడుకో డ్యామేజ్ సూటేస్తాను బాబుగారు ఏంటి బావగారు అనవయ్యా అనవా వన్ టూ త్రీ సరే నేనే అనేస్తానయ్యా బావగారు బావగారు ఎలా ఉందో అల్లుడు బాగుంది మావగారు వెరీ గుడ్ వెరీ గుడ్ నీకంటే నీ కొడుకే నయమయ్యా సిమెంట్ లో ఇసుక కలిసిపోయినట్టు అర్జెంట్ గా కలిసిపోయాడు నువ్వు చాలా ఇంపార్టెంట్ సీట్ లో ఉన్నావు డోంట్ ఫర్గెట్ అలాగే సార్ నమస్కారం మాస్టర్ ఇక్కడ లంచాలు దండిగా ఇస్తే తప్ప ఏ పని జరగలేదు మాస్టర్ మీ గురించి నేను అప్పుడే మా ఆఫీసర్తో వాణ్ణి కూడా తిన్నాను ఆయనకు 1000 రూపాయలు ఇస్తే దగ్గరకి రాకండి నీ అమ్మా మగుడు సొమ్ము ఏం పెడుతున్నామని రా నాలుగేళ్లుగా నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నావు ఉద్యోగం చేసిన నాళ్ళు జీతం కోసం తిప్పారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కోసం తిప్పుతున్నారు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు లంచం ఇవ్వాలి కుమార్ల రాబందు కూడా మనిషి చచ్చిన తర్వాతే పీక్కు తింటుంది కానీ బతికున్న మనిషి జోలికి రాదురా మీరు ఆ రాబందుల కంటే నికృష్టమైన విధవులు కాబట్టి మేము బతికుండగానే పీక్కు తింటున్నారు రండి వెళ్దాం చేయదు చంపేస్తాను యు గెట్ అవుట్ ఫస్ట్ వై షుడ్ ఐ I am a retired employee. I am desperate to do anything. 24 గంటల లోగా 24 గంటల లోగా నా పెన్షన్ గ్రాంట్ చేయకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. Only 24 hours. You bloody immortal rascals. Only 24 hours. Only 24 hours. Only 24 hours. Only 24 hours. వాడు బ్రతికుండగా పెన్షన్ గ్రాంట్ చేయడానికి వీలేదు. This is my order. అండర్స్టాండ్ ఏమిట్రా కుసావు ఏమిట్ కుసావు వాడు బ్రతుకుండగా పెన్షన్ గ్రాంట్ చేయడానికి వీలేదు వాడు బ్రతుకుండగా పెన్షన్ గ్రాంట్ చేయడానికి వీలేదు వాడు బ్రతుకుండగా పెన్షన్ గ్రాంట్ చేయడానికి వీలేదు Oh!
వాడు బ్రతుకుండగా పెన్షన్ గ్రాంట్ చేయడానికి వీల్లేదు. ఇక నువ్వు చచ్చినట్టు నా పెన్షన్ గ్రాంట్ చేస్తావురా, చేసి తీర్తావు. చచ్చినట్టు చేస్తావురా, చేసి తీర్తావురా రథవా. నమస్కారం మాధవయ్య గారు. నాకు నమస్కారం పెడుతున్నారట మాస్టర్. అడ్డమైన వెధవలకి నమస్కారాలు చేయగలింది. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, నీకు నమస్కారం చేయటం న్యాయం. అరే ఏమిటి మీరిలా? నడి రోడ్డు మీద గోడ కుర్చీ వేశానేమనే నా దృష్టిలో తప్పు చేసిన వాడెవడైనా గోడ కుర్చీ వేయాలి. నా జీవితంలో తెలిసి రెండు తప్పులు చేశాను. పడిపంతులుగా బతకటం నేను చేసిన మొదటి తప్పు. నాలుగేళ్ల నుంచి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వెధవని బుర్ర బద్దలు కొట్టి తప్పకుండా బ్రతకనివ్వటం నేను చేసిన రెండో తప్పు. తప్పు చేసిన విద్యార్థుల చేత ఇన్నేళ్లుగా గోడ కుర్చీ వేయించిన నేను రెండు తప్పులు చేసి కూడా గోడ కుర్చీ వేయకపోతే నేను చేసిన మూడో తప్పు. మీరు వాళ్ళతో ఉన్నారు, మీ మాటలు కూడా. నేను తాగి మాట్లాడుతున్నానని మీకు అనుమానమా? నేను తాగలేదు. కావాలంటే నోరు వాసన చూడండి. అది కాదు మాస్టర్, ఆఫీసర్ కదా, నే బతికుండగా నా పెన్షన్ డబ్బులు గ్రాంట్ చేయనన్నాడండి. నా పెన్షన్ గ్రాట్యుటీ కలిపి ఎంత వస్తుందో తెలుసా? 25,000. ఆ డబ్బుతో నా కూతురు పెళ్లి ఎలాగో చేద్దాం అనుకున్నాను, కానీ ఆ పుండాకోర్ నేను బతుకుంటుగా శాంక్షన్ చేయనన్నాడే. నా బాధ ఎవరితో చెప్పుకోను. నా కూతురి బాధ్యత ఎవరికి అప్పచెప్పను. అందుకనే బంగారు బొమ్మలా ఉన్నావు చూడు. నువ్వు కొత్తగా కాపురానికి వెళుతున్నావు, నీ చెప్పింది జాగ్రత్తగా వినాలి. ఎనపెట్టిలో ఎంత డబ్బున్నా తాళాలు మన దగ్గర లేనప్పుడు అది మనకు రాదు, అవునా? అలాగే భర్త అనే తాళాన్ని కొంగుకు ముడి వేసుకోలేమనుకో, ఆ ఇంట్లో మనకు విలువ ఉండదు, మన మాట నెగ్గదు. అర్థమైందా? ఏమండి ఏమంటారు? చెవిలో పుల్ల, నో సౌండ్ లిజనింగ్. చూడు, ఆకాశంలో నక్షత్రాలన్నీ కలిసినట్టుగా కనిపించినా దేనికది విడివిడిగానే ఉంటున్నాయి. అలాగే మీ అత్తగారింట్లో అందరితో కలిసిపోయినట్టు ఉండాలే కాని నిజంగా కలిసిపోకూడదు. అర్థమైందా? ఏమండి ఏమంటారు? అబ్బా, ఇంకా ఎన్నో చెప్పాలనుకుంటాను, సమయానికి సరిగ్గా గుర్తొచ్చి చావదు. అవతలేమో లారీ నిండా ఇంకా సామాన్ లెక్కించాలి. ముందు ఆ పుల్ల తీసి పారేసి దగ్గరికి వచ్చి కాస్త మంచి చోటు చెప్పండి. ఇదిగో, మీ అమ్మ కేవలం గొడ్డమావాసి నాడు పుట్టింది, అందుకే నీకన్నీ తప్పుడు మాటలే చెప్పింది. ఆ చెప్పినవి నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు, నే చెప్తాను విను. సంసారం అనేది ఓ రూపాయి బిళ్ళ అనుకుంటే భార్యాభర్తలు దానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. అందులో ఏది అరిగిపోయి చెరిగిపోయినా మొత్తం ఆ రూపాయి బిళ్ళకే విలువ ఉండదు. ఇంకా అన్ని ఇలాగే ఉన్నాయి, ముందు పళ్ళు తీసి పెట్టండి. పాలకొండ లాంటి అత్తవారింటికి నువ్వు నీటి చుక్కలా వెళుతున్నావు, చేతనైతే తేనె చుక్కగా మారి ఆ పాలకి తీయదనాన్ని తీసుకురావాలి, లేదు నీటి చుక్కలా ఆ పాలల్లో కలిసిపోవాలి. అంతేగాని ఉప్పుగల్లుగా మారావో పాలు కాస్త విరిగిపోతాయమ్మా. చూడమ్మా, నీ చిన్నప్పుడు అమ్మ కూతురువా నాన్న కూతురువా అని అడిగేవాణ్ణి. నువ్వు ముద్దు ముద్దు మాటలతో నాన్న కూతురునే అని చెప్పేదానివి. అత్తవారింట్లో కూడా ఈ నాన్న కూతురులానే మసులుకో అమ్మా. అమ్మ కూతురులా ప్రవర్తించావో, ఫినిష్. ఏమండి అమ్మాయిని తొందరగా తీసుకురండి. వస్తున్నానే మూర్ఖురాలా. పదమ్మ. రామ్మా.
ఏంట్రా ఆ ఉందోళ్ళకి వచ్చావు ఎక్కడదరా? ఏమి లేదు నాయనమ్మా, వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత లలితకి మిగిలిన పవిత్రమైన ఆస్తి అది ఒకటే. ఒక్క పూట తను కనబడలేదనుకో అది గడ్డి కొడుతుందో, అందుకే దాన్ని వెంటబెట్టి తీసుకొచ్చాం. మంచి పని చేసావు, ఆవును తోలుకొస్తే తోలుకొచ్చావు గానీ నువ్వు మాత్రం ఆవులా తయారవ్వకు. అంటే ఏం లేదురా, నీ పెళ్ళాం కనపడకపోతే ఆవు గడ్డి తిందన్నావు కదా, అట్లాగే నీ పెళ్ళాం కనపడకపోతే నువ్వు తిండి తిప్పలు మానద్దు అంటున్నా. రామా రామా చూడండమ్మా, ఈ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి పంచిపెట్టండి, ఏ ఇల్లు మర్చిపోయినా బాగుండదు. మాధవి గారు కోడలు తెచ్చిన సారేం చెప్పండి. అలాగే నమ్మండి, ఈ లోపల నేను మళ్ళీ చదిపెడతాను. మీ మంచితనం కొద్దీ మీరు కోడలు ఇద్దరిని సమానంగా చూడాలని కాబోలు. మాధవి గారు కోడలు తెచ్చిన సారే అన్నారు, ఇంత డబ్బు పోసి ఇవన్నీ తెచ్చే బదులు నేను ఏ ఆవును గేదెను తోలుకొచ్చేదానిగా. ఏమిటమ్మా? నా పాపిడి బిడ్డ పడిపోయింది మామా. ఇంట్లో ఉన్నప్పుడు ఒంటి మీద ఎందుకమ్మా అన్ని నగలు? అవసరమైనవి ఉంచుకుని మిగతా దాచిపెట్టుకోవచ్చుగా. పర్వాలేదు అత్తయ్య, నాకు ఈ నగలు అలవాటే. పోనీలేమ్మా, తీసేయమంటోందిగా తీసేయ్. దేనికి మామ తీసేయడం, నా చిన్నప్పటి నుంచి ఈ నగలన్నీ వేసుకోవడం అలవాటే. అలాగే ఇక్కడ ఉంటున్నాను, నేనే లేని గొప్పని వెలగబడుతున్నాను. వీటిని తీసేయమంటున్నారో లేక ఇవన్నీ ఎరువు నగలు అనుకుని తీసేయమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా నేనంతా విన్నాను, ఆ నగలు తీయించే బాధ్యత నాది, సరేనా? సీత, నా మీద అలిగేవా డియర్? ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఉంటే అలిగిన అందం. అదేమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను ఇక్కడ ఉండగా. ఉన్నారెందుకు? నా నగలు తీసేయమని మీ వాళ్ళందరూ పంచాయతీ పెట్టినప్పుడు ఎందుకు తీసేయాలమ్మా అని ఒక్క మాట అడగగలిగారా? అది కాదు సీత, ఆడది బంగారు బొమ్మలా ఉంటే అందంగా ఉంటుంది, కానీ బంగారం షాపులా ఉంటే ఏమందంగా ఉంటుంది చెప్పు. మాట వరుసకి కొట్టి పొమ్మన్నా జుంగమూతి రమ్మంటుంది, గోర చూపు పోకెను రేపి గొంగు వలన వద్దంటుంది. కసిరి కొట్టి పొమ్మన్నా జుంగమూతి రమ్మంటుంది, గోర చూపు పోకెను రేపి గొంగు వలన వద్దంటుంది. అలకెందుకే భామిని నాకెంత చేరవేనని. కసిరి కొట్టి పొమ్మన్నా దుంగమూతి రమ్మంటుంది, కూర చూపు కోటను రేపి గొంగు వదల వచ్చంటుంది. తగిలే వేళ కాసుల పేరడ్డొస్తుంది, తలువు తలువు కలిసే వేళ ఒడ్డాణం పడబెడుతుంది. మెడకు పెదవి తగిలే వేళ కాసుల పేరడ్డొస్తుంది, తనువు తనువు కలిసే వేళ ఒడ్డాణం పొడబెడుతుంది. ఉదుట ముద్దు పెట్టే వేళ పాపిట బిళ్ళే ఉదుకే, కుసగుసలాడేటి వేళ లోలాకుల సందడెందుకే. అలకెందుకే భామిని నాచెంత చేరవేలని. కసిరి కొట్టి పొమ్మన్నా దుంగమూతి రమ్మంటుంది, కూర చూపు కోర్చెను రేపి గొంగు వదల వద్దంటుంది.
చాలండి. మీ అమ్మ తిట్టు తిట్టిన దీవెనలా వినిపిస్తుంది, మా అమ్మ మంచి చెప్పిన ఆజ్ఞలాగా అనిపిస్తుంది. ఒకసారి విను, మీ అమ్మ తిట్టు తిట్టిన దీవెనలా వినిపిస్తుంది, మా అమ్మ మంచి చెప్పిన ఆజ్ఞలాగా అనిపిస్తుంది. అందరినీ ఒకలా చూస్తే తేడాలే ఉండవే, నీ భర్తగానే చెబుతున్న కూపం ఇంక మానవే. అలాగే భామిని నా చెంత చేరవేలని కసిరి కొట్టి పొమ్మన్న జృంగమూసిరమంటుంది. కూర చూపు కోర్చను రేపి గొంగు వదల వద్దంటుంది. అలాగే భామిని నాకెంత చేరవేలని కదిరి గొడ్డి బొమ్మన జృంగముంది. కూర చూపు కోర్చను రేపి మనల్ని మరో కంటివాడు గమనించకూడదని ఇక్కడికి వచ్చాం, కానీ ఆలస్యం అయితే మా ఇంట్లో అడుగుతారు. అబ్బా, అనుక్షణం నువ్వు భయపడ్డం తప్ప మనం పెళ్ళయ్యే మార్గం ఆలోచించడం లేదు శాంతి. ఇదేంటి, ఎవరు లేని చోట ఎప్పుడూ తాగినంత తాగేద్దామని ఇక్కడికి వస్తే వీళ్ళు ఇక్కడికే వచ్చారు. ఆ కుర్రాడు సరే ఆడి కొడుకు, ఈ కుర్రది అమ్మో మాధవయ్య గారు కూతురు. కొంపదీసి వీళ్ళిద్దరూ జోడుగట్టే లేదు కదా. శశ ఇద్దరు కాలేజీలో చదువుతున్నారు కదా, పెద్దలు అప్పచెప్పుకోవడానికో లెక్కలు చేసుకోవడానికో వచ్చి ఉంటారు. నేను మా నాన్న ఎదిరించగలను, మరి నువ్వు? మరి నేను లేకుండా నువ్వు బ్రతకలేనన్నా? ఆ మాట నిజమే, నేను బ్రతకలేను. అమ్మో, వీళ్ళు చేసుకునేది లెక్కలు కాదు. ఈ సీనరీ నేను ఎలాగూ చూసేసాను కాబట్టి నిసా దిగిపోకముందే శారాల్సిన చోటకి చేర్చేయాలి, లేకపోతే గందరగోళం అయిపోద్ది. రే శంకరయ్య, వంకర టింకర శంకరయ్య. అమ్మని రే ఎడ్రా, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నా? కొడితే కొట్టే లేవయ్యా, తాగున్నావు. ఇదిగా ఇది పుచ్చుగా. అరే పుచ్చుగా, నీకు రహస్యం చెప్పాలా? మన చిన్నదో లేడు ఆడెవుడురా? ఆడే నీ కొడుకు, ఆ మాధవయ్య గారు కూతుర్ని ఊరి బయట. అర్థం కాలేదా? గడిలో పెట్టి ముగ్గేసేస్తున్నాడు. నోర్మరా తాగుపోతే అదవా, ఎవడిని చూసి ఎవడనుకున్నావా? అల్లే ఊరుకోవయ్యా, నిన్ను చూసి శంకరయ్య అనుకున్నాను గాని మాధవయ్య అనుకున్నాను. ఏంటి అలా అనుకుంటే, దండమండి మాధవయ్య గురు అనేవాడి కదా, దండం ఎట్లేదంటే నువ్వు శంకరయ్యవే. సంతోషం. ఇదేమి పీతాజీ? ఆనందం రా, ఆనందం. అమ్మ నా కొడక, అమ్మ నా కొడుకు. నువ్వెంత పేయాజీ కూడా అవుతావని నేను కళ్ళో కూడా అనుకోలేదురా కొడక. అమ్మని ఇప్పటికీ నువ్వు నా కొడుకు అని నమ్ముతున్నాను రా. ఏ విషయంలో అప్పాజీ? నువ్వు ఆ మాధవయ్య గారి కూతుర్ని గళ్ళో పెట్టేసి ముగ్గులేస్తున్నావు అంటగా. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఉద్దేశం ఏముందిరా, ఇక నుంచి నువ్వు ఆ అమ్మాయిని భారతదేశం లెవెల్లో కాకుండా అమెరికా లెవెల్లో ప్రేమించేయి, పెళ్లి కాకుండానే తల్లించేసేయి. అక్క, మధుబాబు ఇమ్మన్నాడు. చంద్రం, వాడెవడో రమ్మని రాయడం ఏంటి, బయలుదేరడం ఏంటి? ఎవరా మధు? వాడు మన నీడ కూడా కిట్టని శంకరయ్య గారు కొడుకు. వాడు పిలిస్తే మన శాంత పరిగెత్తిందా? అమ్మో,
నీ నాన్న కూడా ఇంట్లో లేడు. వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? రారా, వాడి సంగతి ఏదో ఇప్పుడే తెలిసేద్దాం. అలా ఒరే బాబు జాగ్రత్త. ఏమిట్రా? అబే ఏం లేదు నాన్న. ఏమీ లేదా? ఏం జరిగిందిరా? అబ్బే ఏం లేదండి. శాంతమ్మ గారు శంకరయ్య గారు అబ్బాయి రాసిన ఉత్తరం చదివి బయటకు పరిగెత్తి వెళ్ళారండి. శంకరయ్య, ఈ రోజు నీ కొడుకు తల ఎగిరిపోతుందిరా? ఈ చంపడాలు నరుకడలు వద్దండి. అసలు విషయం ఏంటో తెలుసుకుని బాబు మీ నాన్న నా పండ్రా. నేనేమి అంటలేదు. మా నాన్న అనేది మన ప్రేమను ఒక ఆయుధంగా మార్చి మీ నాన్న మీద మా నాన్న పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం నిన్ను పెళ్లి చేసుకోకముందే పాడు చేయమంటున్నాడు. నేను అలాంటి దుర్మార్గుని కాదు శాంతి. అలా చేసేవాణ్ణైతే నీకు ఈ విషయం చెప్పేవాణ్ణి కాదు, నేను ఇక్కడ పిలిపించేవాణ్ణి కాదు. ఇది వరకు మన ప్రేమకు పెద్దవాళ్ళు ఒప్పుకోరని భయం మాత్రం ఉండేది. కానీ మా నాన్న నిజస్వరూపం తెలుసుకున్నాక నువ్వు మా ఇంటి కోడలు కావడం ఎంత ప్రమాదం అని అర్థం చేసుకోగలను. ఈ పరిస్థితుల్లో మా నాన్న దుర్మార్గానికి నేను సహాయపడదలుచుకోలేదు శాంతి. అంతేకాదు ఇక మీదట నువ్వు నేను కలుసుకో. ఈ విషయం చెప్పడానికే నేను నేనే తప్పు చేయలేదు. అతను కూడా అలాంటి తప్పుడు ఆలోచనలున్న మనిషి కాదు. ఏ తప్పు చేయకూడదని మీరు తీసుకున్న నిర్ణయాన్ని విన్నాను. ఆ నిర్ణయంలో నీ మనస్సు నీ విచక్షణ కూడా అర్థం చేసుకున్నాను మధు. మీ నాన్న వల్ల మీ ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగల గుండెనిప్పురం మా శాంతికుంది. మీ వల్ల మా శాంతి సుఖపడుతుందనే నమ్మకం నాకుంది. ఎటొచ్చి మీ పెళ్లికి మీ నాన్న స్వతంత్ర భారత్ కి జై, మహాత్మా గాంధీకి జై, మా మావగారు మా పెళ్లి ఒప్పుకున్నారు. ఎందుకని? ఎందుకా? మోసం చేసి నా కొడుకు లాక్కొచ్చి బలవంతంగా నీ కూతురి ఆడికిచ్చి కట్టబెడుతున్నందుకు? మేమేం బలవంతంగా కట్టబెట్టడం లేదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి జరిపిస్తున్నాం. వాళ్ళకి పెళ్లి చేయడానికి మీరు ఎలాగో ఒప్పుకోరని ఆ పనేదో మేమే చేస్తున్నాం. విన్నావుగా సమాధానం. చేతనైతే మనసు మార్చుకునే అక్షింతలవి లేదా తోక ముడుచుకుని ఇక్కడి నుంచి దయచి. అమ్మని మాధవయ్య, అమాయకుడైన నా కొడుకు లొంగ తీసుకుంది చాలక నన్నే దయచేయమంటావా? నీ కొడుకు అమాయకుడైతే నా మీద పగ సాధించుకోవడానికి ఆయుధంగా ఎందుకు ఉపయోగించుకోవాలని చూస్తావు? శంకరయ్య, నీ కొడుక్కి మంచి చెడుల తారతమ్యం బాగా తెలుసు. అందుకే దుష్టుడైన తండ్రికి దూరం అయ్యాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నీతో నాకు వాదనలు అవసరమయ్యా? డేయ్, సొత్త కూకుంటావరా? లేచరా. నేను రాను. నేను శాంతినే పెళ్లి చేసుకోవడం నిశ్చయించుకున్నాను. డేయ్, సర్కస్ చూసారు చూస్తారా? అలాగండి, ఆగండి. ప్రాణాల మీద ఆశంటే ముందుకు రాకండి. కాదని ముందుకు వచ్చారు, పుచ్చలెగిరిపోతే జాగ్రత్త. నీ కొడుకుని నీ కాకుండా చేయడం నా అభిమతం కాదు. పెళ్ళయిన తర్వాత భార్యతో సహా నీ ఇంటికి వస్తాడు. అంటే నా మీద ఈ విధంగా ఖర్చు తీర్చుకుంటున్నావు అన్నమాట? అలాంటి కుతంత్రాలు చేయవలసిన పని నాకు లేదు. తండ్రి కొడుకులు కలిసి ఉండడం, అన్యోన్యంగా బ్రతకడంపై నాకు మనసు మక్కువ ఉన్నాయి. నిజంగా నీ మీద కక్ష తీర్చుకోవాల్సి వస్తే మా నాన్న దాకా ఎందుకు? మేము చాలు.
మాటకి మాట దెబ్బకు దెబ్బ దేనికైనా మేము సిద్ధమే. ఆ గది ఫాదర్ అండ్ సన్స్ అంటే ఇలా ఉండాలి, ఒకే మాట ఒకే బాట. చాలెవరికవయ్యా చెప్పొచ్చావు, ఇట్లాంటి తండ్రి కొడుకులు అన్యోన్యతలు చాలా చూసావు. పెళ్ళై పెళ్ళాలి జీవితంలోకి వచ్చిన తర్వాత తల్లి తండ్రి చీగొట్టి బయటికి తరివేసిన వాళ్ళు ఎంతమందిని చూశా. రామలక్ష్మణులు కూడా పెళ్ళైన తర్వాత కలిసిమెలిసే ఉన్నారు, కలతలు పెంచుకోలేదు, ఎవరికి వారు విడిపోలేదు. నా పిల్లలు కూడా అంతే శంకరయ్య. అత్తగా పెళ్ళయ్యేంత వరకు అందరూ రామలక్ష్మణులేరయ్యా, అది కాస్త అయిన తర్వాతే వాలి సుగ్రీవులాగా కొట్టుకు చేస్తారు. అంతెందుకు పెళ్ళై పెళ్ళాలు వచ్చారుగా. కొడుకులిద్దరు నిన్ను చీకొట్టి వెళ్ళిపోకపోతే ఈ ఊరు పెద్దలందరి ముందు ఈ బుర్రకి గొర్రె కత్తిరేయించుకుంటాను, లేకపోతే నా పేరు శంకరయ్య కాదు శంకరయ్య. నా రక్తం మీద నాకు నమ్మకం ఉంది, నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్టు నా కొడుకులు పెళ్లాల మాట విని నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ గుడిలో 10 మంది పెద్దల ముందు నిలబడి ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఊరి నడిపొట్టున అందరి ముందు గొర్రె కత్తెర వేయించుకుంటాను. ఛాలెంజ్ ఛాలెంజ్ పదండ్రా. పదండి కూడా చాలా. మంత్రులు గారు ముహూర్తం నడిపోతుంది కానివ్వండి. కాశీలో ఏదైనా వదిలేయాలంటే సిగ్గు శరం వదిలేసి వచ్చిన మనిషి కాబట్టి ఇంత అవమానం జరిగినా ఇంకా అలా బతికేస్తున్నాడు. ఇదే మరొకరైతే ఈ పాటికి ఇసుకిలో ఇసం కలుపుకుని తాగేసేవారు, మనం పాడిగడతా ఉండేవాళ్ళం. మనం అందరం ఇక్కడ ఈ ఊరు బడి సింటల్ ట్రోబ్లో ఈ మొండెట్టుకుని ఎందుకున్నా మందు కొట్టడానికి. నోరు మీరే అద్దవా, మా మాధవయ్య గారు వాళ్ళ అమ్మాయి మెళ్ళో పెద్ద దండేసి పెళ్లి కూతురులాగా మా ఇంటికి పంపించడరా. మనం ఇప్పుడు దాన్ని శవం చేసి అందరం దండలేసేసి ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపించాలిరా. దానికి మనం అందరం ఏం చెయ్యాలి అన్న విషయం మీద మీ అభిప్రాయాలు ఒక్కొక్కటి బయట పెట్టండి బాబు. అందరు కాదురా ఒక్కొక్కరు ముందు నువ్వురా. మీ కోడలు తినబోయే అన్నంలో కాస్త ఎలికిల మందు కలిపి తినిపిస్తే ఎట్టుంటదంటారు? నేను ఒప్పుకోను అబ్బాయి, అన్యాయంగా చంపేయడం నేను ఎంత మాత్రం ఒప్పుకోనండి. అదేనరా మా కోళ్ళ చేసి పెడితే మా అబ్బాయి అడు చచ్చిపోతాడరా, బుద్ధి లేనిదరా. నీవే బుద్ధి లేనిదవండి. అవునండి, ఆ ఇసం కలిపిన అన్నాన్ని మీ కోడలు గారు సరదాగా ఓ ముద్ద మీ అబ్బాయి గారికి కూడా తేపించిందనుకోండి, అప్పుడు ఏటవుద్ది? కొండనాళికి ముందేస్తే ఉన్ననాళికి ఊడినట్టు కోడలు గారిని చంపుకోబోయి అబ్బాయి గారిని చంపుకోవడం అవుద్దండి. అమ్మని అబ్బా అది నిజమే, ఈ ఐడియా క్యాన్సిల్ రా. ఇంకో ఐడియా చెప్పండి. మీ కోడల పిల్ల వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ ఒక్కేసి ఓ అగ్గిపుల గీసి పడేస్తే? చెప్పింది అగ్గిలా ఉంది శంకరంబా. అగ్గిలా లేదు బుగ్గిలా ఉంది. నువ్వు నోరు మీద బావా, అగ్గి అంటుకున్నాక ఆర్పడానికి ఎవరు లేకపోతే కోడల పిల్లగారు సచ్చినా సావకపోయినా కొంపంతా తగలడిపోతే ఆ తర్వాత మా అయ్యగారు బొగ్గులు అమ్ముకుంటూ బతకాల. ఈ ఎగవ బావా మేమేం చెప్పినా బొక్కలెట్టేస్తున్నాడు. ఇదిగా నువ్వు కూడా ఓ ఐడియా చెప్పి తగలడు, అప్పుడు తెలుసుద్ది. అలాగే చెప్పి తగలడతలేరా ఎదవ బావా. అరే అదేంట్రా మొత్తం సెంటర్ లైన్ చేస్తున్నావు. ఫుల్ ఐడియాలు ఇచ్చేవాళ్ళే ఫుల్ గా కొట్టేసినప్పుడు బంగారం లాంటి ఐడియా ఇచ్చేవాడిని నేనెంత కొట్టేయాలండి. ఇప్పుడేనండి, నేను గడ్డం చేసేటప్పుడు ఎలాంటి ఎలాంటి వాళ్ళ పేణాలైనా సరే నా చేతిలో ఉంటాయి కదండి. మీ కోడల గారికి గడ్డం గీతా గీతా తమాసగా కంటమ్ముడి దగ్గర అలా కసక్కడ చేశారనుకోండి ఎలా ఉంది ఐడియా? నోర్మల్ తాగుతుంది. గడ్డం గీస్తూ చంపేయడానికి మా కోడలు ఏమైనా మోగడానుకున్నాడరా అన్న? మీ కోడలు గారు ఆడమనిషి కదూ, ఆ సంగతే మర్చిపోయాను. అయినా ఆ సంగతి ఇప్పుడేటండి చెప్పుకుంటారు, మీకు బుద్ధి లేదండి. నోర్మల్గా మీరు లెంపగాయ కొట్టపోతే జ్ఞాపకం వచ్చిందండి,
కోడలు గారి మీద శాతబడి చేయిస్తే ఏ గొడవ లేకుండా పని అయిపోద్ది కదా. ఈ శాతబడిలో గితబడితో పంచారు కొద్ది అంటే నాకు మాత్రం అనుమానంగా ఉంది శంకరయ్య బావ. అరేలే, నువ్వు మొగోడువా కాదనే విషయంలో కూడా నీకు అనుమానమే. నాకు తెలిసిన భూతాలరావు ఒకడు ఉన్నాడు, ఆయన తోలుకొచ్చి మీ పని ఎలా జరిపిస్తానో మీరే చూసుకోండి. జగజ్జంత్రి, మాజీ మంత్రి, ఫిడెల్ తంత్రి, మాయల కంత్రి. ఆవ్ ఆవ్ ఆవ్. ఐ లే లే లేవ్. అదేటి? అది మా మాయల మరాఠీ నేర్పిన మంత్రుల కుంజ. అవును, నీ కోడల పెట్టకి శాతబడి చెయ్యాలని కొంజిగాడు చెప్పిండు, నిజమేనా? అవునండి. రేపటి నుంచి 21 పూజలోకి పోవాలా? మీరా అండి? నేను కదరా కొంచ నువ్వు పోవాలా. ఈ 21 శాప మాంసం ముట్టకూడదు. అది కుదిరే పని కాదులేండి. నీళ్లు లేకుండా శాపైనా బతుకుద్దేమో గాని శాప మాంసం లేకుండా మా అయ్య గారు మాత్రం బతకలేరండి. పర్లేదులేరా, మూడు వారాలేగా ఎత్తగొట్టు సర్దుకున్నాం పూజ కాదు. ఈ 21 ఏటి నుంచి 10 కావిళ్ళ నీళ్లు పూజ గురించి రోజు తీసుకురావాలా? అదేం దమ్మించి కాదులేండి, కూలోని పెట్టి మోయించేస్తా. నువ్వే తుండుగూట కట్టుకుని అది మోసుకుని రావాలా? అంతేకాదు, భుజం మార్చకూడదు, కిందకి దింపకూడదు, నేల మీద పెట్టకూడదు. తలకాయ 33 ముక్కలు అయిపోతాయి. అంతేకాదు, అయ్యగారి చేత సరిగ్గా పనులు చేయించకపోతే నీ తలకాయ 66 శకలు అయిపోద్ది. అయ్య బాబోయ్, మీ శాతబడికి ఇంకా రూల్స్ గట్రా ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడే చెప్పేయండి. ఈ 21 నీ కోడలు పెట్టకి నువ్వే పిండి వంటలు వండి పెట్టాలా, దాని మూడు దేవతలా చూసుకోవాలా. ఇదేంటండి బాబు, దాన్ని శాతబడి చేయించి అగ్గ పైకి పంపించేద్దాం అనుకుంటే అమ్మోడు రోజు చూసుకోమంటున్నారే. అది కాదండి, దసరాకి ఆటపోతు నేసినప్పుడు 3 వారాల పాటు ముందు శుభ్రంగా మేపుతావా లేదా? ఇది అంతే అగ్గది. రేపే శాతబడికి ముహూర్తం. సావిత్రి వస్తున్నానండి. లలితకు బొత్తిగా వంటి మీద నగర్లేవని తెచ్చాను. అలాగే సీత కూడా ఏమైనా తెచ్చుంటే బాగుండేది. తనకి చాలా ఉన్నాయిగా, తీసుకెళ్ళి లలితకి. మాధవ, మిమ్మల్ని అందరినీ చూడాలన్న ఆలోచన మనసులో రావటం ఏమిటి? రెక్కలు కట్టుకుని వాలాను. దీన్నే ఇంగ్లీష్ లో అటాచ్మెంట్ అంటారు. బాబు గారు, పనిలో పని అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని వస్తే ఆది దంపతులను చూసిన తృప్తి మాకుండేది. మీరు వచ్చారని సీతకు చెప్తాను. ఆగండి ఆగండి, మా భార్యాభర్తల్ని ఆది దంపతులు అన్నారా మీరు? ముఖ్యంగా మా ఆవిడ రాజేశ్వరిని పట్టుకుని. సర్లే సర్లే, ఆవిడ శ్రీ మహాలక్ష్మి, నేను శ్రీ మహావిష్ణువు. నేను అది కాదు బాబు గారు, తెలియదు మీరు ఊరుకోండమ్మా. అసలు మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేస్తాను అని నేను దాంతో డైరెక్ట్ గా అనుంటే వీల్లేదంటే వీల్లేదని ఒంటికాల మీద భరతనాట్యం చేసేది. నాకు దాని సంగతి తెలుసు కాబట్టే రివర్స్ గేర్ లో డ్రామా ఆడాను. అసలు నేళ్లు దాంతో కాపురం చేసినందుకు నా గవర్నమెంట్ పద్మశ్రీ బిరుదు ఇవ్వాలి. పద్మశ్రీ కాదు, వరమ దత్తమ్మ అనే బిరుదు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే దానికి మీరే సరిపోతారు. ఏంటే ఏంటన్నావు? నువ్వు వరమ దత్తమ్మ అన్నాను. మీరు ఊరుకోండి, కాంట్రాక్ట్ పని మీద వెళతాను, గడిది గుడ్డని చెప్పి ఇక్కడికి వచ్చి నా మీద కట్టుకథలు చెప్పడానిక ఈ దత్తమ్మ గారి ఇంటికి ఎలా వస్తారో నేను చూస్తాను. మీరు పదండి, మన అమ్మాయిని చూద్దాం. చూసావా మాధవయ్య, కట్టుకున్న మొగుడిని మీ అందరి ముందు పట్టుకుని దద్దమ్మ అనేసింది. ఆవిడేదో కోపంలో ఉన్నారండి, రండి చిరంజిత్రు గారు. వీల్లేదు, నా పెళ్ళాం మీద నాకు ప్రతీకార వాంఛ మొదలైంది, దాంతో కూతుర్ని చూడాలన్న వాంఛ నశించిపోయింది. వస్తా బాబు. ఐఎమ్ వెరీ యాంగ్రీ. మీరు కూర్చోండి అమ్మా, కాఫీ కలుపుకో. అలాగే. మా సీతకి జున్ను పాలంటే చచ్చేంత ఇష్టం. పక్కింటి వాళ్ళ ఆవి ఎన్నిందంటే అడిగి మరీ తీసుకొచ్చాను. ఎప్పుడెప్పుడు వద్దామా అని అనిపించింది, అప్పటికప్పుడే బయలుదేరి వచ్చేసాను. తీసుకో. మీ అమ్మాయి అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసుది గారా. మీరు కొంచెం మంచి చెడు తెలిసిన వాళ్ళు, అందుకే మాకంటే మీరు తక్కువ వాళ్ళైనా మా కూతుర్ని ఇంటి కొడల్ని చేశాం. నేనెప్పుడు ఉన్న మాటే మాట్లాడతా. సీత, నగలన్నీ అవి. ఏమిటి అడిగితే మాట్లాడవు. నగలెక్కడా? అవని మా అత్తగారు తీసేయమన్నారు. కారణం? ఒట్టప్పుడు నగలు ఎందుకని. మరి అమ్మాయి మాత్రం వేసుకోనుంది? అవని మా మామగారు వాళ్ళు చేయించినవి.
నీకేమిటి సావిత్రమ్మా? నా కూతురు ఒంటి మీద నగలన్నీ తీసేయమన్నావంట? ఏ చూడలేని తనవా? లేకపోతే ఆ దరిద్ర పింటి నుంచి వచ్చిన కోడలికి నా కూతురికి తేడా కనపడకూడదన? చూడండి, ఒకళ్ళని అవమానించి మరొకరిని అందరం ఎక్కించాలనే ఉద్దేశం ఎప్పుడు మాకు లేదు. లలిత స్వతహా పేద పిల్ల కాబట్టి ఆ నగలు చేయించాల్సి వచ్చింది. అంటే ఎదగిన మనిషి కోసం ఎదిగిన మనిషి కాలు నరికేస్తారా? పూట కూటికి కూడా గతి లేని బడిపంతులు కూతురు ఆ పిల్ల. వాళ్ళ బాబు ఆత్మహత్య చేసుకుని చస్తే అప్పుడే ఇంటి కోడలైంది. నా కూతురు నగలన్నీ తీసేయగానే ఆ పిల్ల నా కూతురుతో సమానం అవుతుంది అనుకున్నారా? గంగి గంగే మంగి మంగే. ఏమిటమ్మా ఇది? నువ్వెలా నక్క వినయాలు చూపించబట్టే నా కూతురిని ఇంటి కోడలు చేసే కర్మ పట్టింది నాకు. నన్నంటే అన్నారు పర్వాలేదు, నీ మాటలతో పిల్లల మనసు పాడు చేయవద్దు. ఈ ఇంట్లో మేము హాయిగా ఉన్నాం. అలాంటి ఇంట్లో అడుగు పెట్టి అనర్థాలకు దారి తీయడం మంచిది కాదు. అంటే నన్ను బయటికి పొమ్మనేగా? మీ ఇంటికి వచ్చాను కాబట్టిగా నన్ను బయటికి వెళ్ళమంటున్నావు? పెడతాను. మళ్ళీ నా బొందిలో ప్రాణం ఉండగా మీ ఇంట్లో అడుగు పెడితే నీ చెప్ప తీసుకొని కొట్టు. నా కూతురు నాతో పంపించేయి. అంటే నా కూతుర్ని నాతో పంపించకుండా నన్ను మాత్రం బయటికి వెళ్ళమనేగా? పెడతాను. వెళ్ళి ఈ రాజేశ్వరి ఏంటో అప్పుడు మీకు చూపిస్తాను. ఏమండి, ఆవిడ వెళ్ళిపోతున్నారు, ఒక్కసారి అవని. పర్వాలేదు మాస్టారు, నేను తాగటం ఇదే మొదలు. సారాలో షోడా కలపాలో, షోడాలో సారా కలపాలో తెలియట్లేదు. కొంచెం చెప్తారా? చెప్తా చెప్తా. ఇప్పుడు గ్లాస్ ఇలా తీసుకోవాలండి, ఇందులో సారా అండి దడ 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 పోయాలండి. ఇప్పుడు షోడా ఇలా తీసుకోనండి, గలగల 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 గల పోయాలండి. ఇప్పుడు గ్లాస్ ఇలా ఎత్తుకోనండి, గట 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 తాగేయాలండి. ఇదండి పద్ధతి. తాగే చూపించావా మా నాయనే? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. గ్లాసులో సారా తప్పైపోయింది సార్. నేను ఇందాక లో క్లాస్ పద్ధతి చూపించాను సార్, ఇప్పుడు హై క్లాస్ పద్ధతి చూపిస్తాను సార్. చూపించు చూపించు. ఈసారండి సోడా ఎలా తీసుకోవాలండి, తర్వాత అండి సారా ఇలా గడ 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 అని పోయాలండి. ఇప్పుడండి గ్లాస్ ఇలా తీసుకోవాలండి, తీసుకోనండి. ఏదండి హై క్లాస్ పద్ధతి? మళ్ళీ తాగే చూపించావా? వెళ్ళు నాయన వెళ్ళు. సార్ పొరపాటు అయిపోయిందండి, నన్ను క్షమించానని చెప్పండి. ఏమిటి దేనికి? అసలు తాగే పద్ధతి ఇది కాదండి, కరెక్ట్ పద్ధతి చెప్తానండి. ఈ చేత్తో సారా తీసుకోవాలండి, ఈ చేత్తో షోడా తీసుకోవాలండి. ఈ రెండింటినండి గడగడ మలమల గడగడ మలమల 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 కోసేయాలండి. కోసేసండి. ఇలా గ్లాస్ ఎత్తి పట్టి గట గట గటగడమని తాగేయాలి. అంతే కదా? వెళ్ళండి మాస్టర్, నాకు బాగా అర్థమైంది. వెళ్ళండి వెళ్ళండి. అవును అసలు మనకు కావలసిన నిషా అయితే మళ్ళీ ఈ షోడా ఏమిటి దరిద్రం? వస్తే రాలుగా రాజేశ్వరి. ఏమిటి ఈ రోజు ఇంత పొగరగా మాట్లాడుతున్నారు? తాగొచ్చారా? నన్ను కొడతారు? కొట్టడం కాదే, నిలువున చీలుస్తాను. రాస్కల్ స్టూపిడ్ ఈడియట్ ఉమన్. చెప్పు, నీకు తెలిసిన పతివ్రతల పేరు చెప్పు. సీతా సావిత్రి అనసూయ. నువ్వు పతివ్రత కాదా? అవునవును. మరి పతివ్రత అయితే మా మాధవ ఇంటూ అంతమంది ప్రజానీకం ముందు నన్ను పట్టుకుని దద్దమ్మంటావా? మీరు అందరి ముందు నాటుకోడి నన్ను అవమానం చేశారు, కడుపుండి అన్నాను. ఏ నన్ను దాంట్లో తప్పు? ఇంకా పడుకుని సాలేలే. మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, నీ అమ్మ మొగుడున్నారా అనడానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. డర్టీ రాస్కల్ చూడు, ఐ ఆమ్ యువర్ రెస్పెక్టెడ్ హస్బెండ్, గివ్ మీ రెస్పెక్ట్. ఇంకెప్పుడు నన్ను నా మాటకి ఎదురు చెప్తావా? చెప్పను. చెప్పావో మళ్ళీ కొడతాను. కొట్టం కాదు, చేతికర్ర గొంతులో తెగేస్తా. భలే కంట్రోల్ చేసేది దీన్ని. అవని ఎవరే నా వల్ల కాదురా, ఈ కావి నేను మొయ్యలేను. మొయ్యలేనంటే ఎలాగండి? ఎవరే పక్క నుంచి నేను కబుర్లేని చెబుతావు. మోసేవుడికి తెలుస్తుంది కావిడి పర్వని. అట్టగండి అట్టగండి, ఇప్పటికే ఆరు కావిళ్ళు అయిపోయినాయా? ఇది ఏడో కావిడి, ఇంకెంత? మూడు కావిళ్ళు ఆడతా పాడతా మోసేయచ్చు. నేను మొయ్యట్లే మీ దిక్కుమాలి చెప్పు, పైగా మీకు ఊపు కూడా ఇస్తున్నాను. ఓహం 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 ఓహం.
ఆవిడ కిందకి దించితే ఇంకేమన్నా ఉందా? మీది 33 నాది 66. అమ్మని ఆయు పొట్టు పట్టేసి గిలగిలగిలగిలాడించేస్తున్నావరా నన్ను అన్నట్టు కొంపదీసి ఆ మాధవయ్య గారు ఎదురవడు కదా. ఆయన ఎందుకు వస్తాడులేండి? అయ్యి బాబాయ్, మీ టైం బాగాలేదు, మాధవయ్య వస్తున్నాడు. బాగైంది, దండాలు అయ్యారు. పర్లేదు, మీరు వచ్చేయండి. ఆయన మాధవయ్య గారు కాదు, పిన్నీసులు అమ్ముకునే రాఘవయ్య గారు. ఎంత ఎగతాళైపోయాడ్రా నీకు? నీకు దండం పెడతానో చెప్పలేవరా? కాళ్ళు పుచ్చుకుంటున్నాయి. ఏది పెట్టండి దండం, దండం ఇదిగో పుచ్చుకోండి. కాకపోతే ఒకటి, మీది 33 నాది 66. ఆయు పట్టు బట్టి నా ప్రాణం తీస్తారు. నన్ను కొట్టాలంటే 33 66. అయ్యో, నా పూల మొక్కలను తినేసింది, దరిద్రబ్బ కొట్టావు. దీని పని చెప్తాను. నోర్లేని పశువుని అలా చావు కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఆ, అదే నోర్లేని పశువు అయితే ఇన్ని పూల మొక్కల్ని ఎలా తినేస్తుంది? పశువులున్న చోట మొక్కల్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, మొక్కలున్న చోట నువ్వు పశువుని జాగ్రత్తగా కట్టుకోవాలి, లేకపోతే ఇదే శాస్త్రం జరుగుతుంది. ఏది ఈసారి కొట్టి చూస్తాను, ఏది ఈసారి తినమని చెప్తాను. ఏమిటమ్మా మీ గొడవ? అది కదా సీత, నేనంతా విన్నాను. నువ్వు ఉండమ్మా, చూడండి అమ్మాయిలు, ఒకళ్ళు పూల మొక్కల గురించి, ఒకళ్ళు ఆవుని గురించి గొడవ పడుతున్నారే కాని మీ ఇద్దరు ఈ ఇంటి కోడళ్ళమ్మా. కలిసి మెలిసి అక్క చెల్లెల్లా ఉంటే ఏ గొడవ ఉండదు. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంతకన్నా అల్లరి జరిగినా నా కంగారు పడినయ్యా. తగు వచ్చాక శాంతించడం కన్నా అసలు తగులు రాకుండా జాగ్రత్త పడడం మంచిదని నా అభిప్రాయం రా. అక్షరం మార్చకుండా నా అభిప్రాయం కూడా అదే. వెరీ గుడ్. అందుకే ఇక మీద తగులు రాకుండా ఉండటానికి నువ్వు చిన్న పని చేయాలి. ఏమిటిది? మా ఆవిడికి పూల మొక్కలంటే ప్రాణంతో సమానం, పైగా మొదటి నుంచి వైభవంగా పెరిగిన మనిషి కాబట్టి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని జరిగినా తట్టుకోలేదు. మా ఆవిడ కూడా అంతేరా, ఆవును సైతం ప్రాణంగా భావించే సెంటిమెంటల్ లేడీ. తన్ని గాని తన ఆవును గాని ఏదైనా అంటే తను సహించలేదు. నీ ఆవిని సమర్థించుకోవడం తప్ప నీకు వ్యక్తిత్వం లేదన్న క్షణ. ఆవు పేరుతో మాతో గొడవ పడ్డానికి నిశ్చయించుకున్నావా? మొక్కల పేరుతో నువ్వు కూడా అదే చేస్తున్నావుగా. ఓకే, మా మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు, మా ఆవుని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. తిప్పలు తప్పవురా వనరుడా, తిప్పలు తప్పవురా వనరుడా. అదేంటి మామగారు మీరు వంట చేస్తున్నారు? మాంగారు కదా, మర్యాదలు ఎక్కువ చేస్తే వచ్చే మంగళవారం నాడు ఈయన పెద్ద దినం. అంటే అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు లేదు. ఏం లేదమ్మా, శ్రీరామచంద్రుడు లాంటి మనవుడు పుట్టేట్టుగా ఆశీర్వదించమని ఓ సోములు అడిగితే ఆయన ఎన్ని దీక్షలా ఉన్నాలేమ్మా, ఇక్కడికి ఆడవాళ్ళు రాకూడదు. నువ్వు వెళ్ళరా అమ్మా, వెళ్ళరు. ఏమండి పని చేయండి, తలకాయ పోటు చెప్తుంది. ఓ స్ట్రాంగ్ టీ ఒకటి పెట్టండి. 33 66 ఇదొకటి, ఆయువు పట్టు పట్టేసి నా కొరక గిలగిలగిలగిల అడిచేస్తారు నన్ను. తప్పులు చేయకురా నరుడా, తిప్పలు తప్పవురా. రే జాతర టైంలో జాతీయ గీతంలో ఇప్పుడు ఆ పాట ఎందుకురా? నోరు మూసుకొచ్చు, టీ పెడతాను, నోరు మూసుకొచ్చు. ఈ జాతర అదే జాతీయ గీతం అండి. ఏమిటి సీత, ఏం చేస్తున్నావు? సగం మొక్కల్ని ఆ దరిద్రపావు తినేసింది, మిగతా సగం చీడ పట్టించొస్తున్నాయి. అందుకని దీన్ని స్ప్రే చేస్తున్నావు? మై గాడ్, ఇది హైలీ కాన్సంట్రేటెడ్, కళ్ళలో పడితే ప్రమాదం. ఆ జాగ్రత్తలన్నీ నేను పడుతూనే ఉన్నాను. శాంతి, ఎట్లా అన్ని సర్దేవా? అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. ఓకే,
మీరు లేకుండా నేను 3 నెలలు ఇక్కడ ఉండాలంటే. చూడు, మనం ఇక్కడి నుంచి వెళ్లాలంటే నాకు ఉద్యోగం రావాలి. మరి ఆ ఉద్యోగం ట్రైనింగ్ గురించి కదా వెళ్తున్నాను. అయినా నీకు భయం ఎందుకు? అడవి సింహంలా గాండ్రించే మా నాన్ని నేను భూతవైద్యుడు వేషం వేసుకొచ్చి గ్రామ సింహంలా తయారు చేశాను. అని చెప్పి నీకు ఇంకేం భయం లేదు. మీరు ఆడే నాటక సంగతి మావయ్య గారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నా తెలియక అడుగుతాను, ఎలా తెలుస్తుంది? చెప్తే నేను చెప్పాలి, లేదా ఈ నాటకంలో సపోర్టింగ్ క్యారెక్టర్ వేసిన వెంకయ్య గారు చెప్పాలి. నేను డిటెక్టివ్ యుగంధర్ అయితే వాడు సిఐడి సికందర్. అంటే ఈ నాటకం సంగతి తెలియదు, నువ్వేం భయపడకు. ఓకే, ఆరోగ్యం జాగ్రత్త. నానా నేను వెళ్ళొస్తాను. శుభం శుభం అంటే కుదరదు, నేను వచ్చే వరకు శాంతిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకో. పువ్వుల్లో పెట్టబెట్టరా? శుభకార్యాలప్పుడు మరి ఎలా గుమ్మాలకి తోరణాలు కడతారే? మావిడివి అత్త మీ ఆవిడ ఒంటి నిండా మావిడి తోరణాలు కట్టి మరి చూసుకుంటాను. టైం అయిపోతుంది, వెళ్ళిపో. వెరీ గుడ్, తండ్రి అంటే అలా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాను. అమాయకురాల్లా కనిపించి మీ ఆయనడే భాగవతంలో బామ యాక్టింగ్ చేస్తావా? బామ యాక్టింగ్ నో లోపల పదా పదా నో లోపలరా. ఎందుకు అరుస్తావు? మీరు చేసిన ఘాతకానికి అరవడం కాదురా, ఏం చేసినా పాపం లేదు. రాస్కల్, అది చచ్చిందా? అది చస్తే మాకేడు సంబంధం? ఏమిట్రా పెద్ద పద్ధతిలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ పెళ్ళం కదా మా దూడకు విషం పెట్టి చంపింది. నేనే మీ దూడకు విషం పెట్టి చంపలేదు, మొక్కలకు మందు కొట్టాను అంతే. పశువులు నాయన తెలిసి మొక్కల మీద మందు ఎలా కొట్టారా? రాస్కల్, మొక్కలు నాయన తెలిసి పశువులు జాగ్రత్తగా కట్టేసుకోవడం తెలియదురా? పశువ పశువ వాడు బోరు ముసుకుని లోపలికెళ్ళరా. ఏమా, నీకంటే పెద్దవాడు, నీ రక్తం పంచుకు పుట్టాడు అన్న అనే జ్ఞానం లేకుండా వాడివి తెలియబెట్టవాడు. ముందు వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పరా. అది కాదన్నా, బోరు ముసుకుని ముందు క్షమాపణ చెప్పరా. సీత మొక్కలకి ఏదో మందు కొట్టిందంట, తోడు ఆ మొక్కలు తిని చచ్చిపోయింది. ఆగండి. ఆగవలసిన పని లేదు, మా దారిన మేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తారా? తిట్టినా కొట్టినా పడుండడానికి మేమే అంత దిక్కులేని వాళ్ళం కాదత్తయ్యా. మాకు అన్యాయం జరిగినా మేమే దెబ్బలు తింటూ బ్రతకడానికి మాకు ఆత్మాభిమానం ఉందత్తయ్యా. నువ్వు ఆ మాట అనేది మీ నాన్నగారు చనిపోయి నువ్వు నిస్సహాయంగా నిలబడిన రోజున ఆ దేవుడు సైతం చేయలేని ఉపకారం మీ మామగారు చేశారు, నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నారు. అటువంటి మీ మామగారి గురించి ఒక్కసారైనా ఆలోచించవా? ఆలోచించుంటే ఆ కృతజ్ఞత నీ కాళ్ళని కట్టిపడేసేది. కృతజ్ఞతకి కట్టుబడ్డానికి ఆయన ఏమైనా నా మీద జాలిపడి ఇంటి కోడలు చేసుకున్నారా? మరి ఎందుకు చేసుకున్నారమ్మా? పేదింటమ్మాయిని కోడలుగా చేసుకుంటే వ్యక్తిత్వం లేని బానిసలా చాకరీ చేస్తుందని చేసుకున్నాను. అయిన వాళ్ళు లేని అనాథని చేసుకుంటే మీరే అన్యాయం చేసినా నా తరఫున అడిగే వాళ్ళు ఉండరని చేసుకున్నారు. మీరు మా దూడని చంపినా మా వ్యక్తిత్వాన్ని చంపినా నేను ధైర్యం చేసి అడగకుండా మాటలు రాని మట్టి బొమ్మలా పడుంటారని చేసుకున్నారు. చాలా బాగుంది, మీ మావగారు చేసిన మహా ఉపకారానికి చాలా మంచి తాత్పర్యం చెప్పావు. నా బిడ్డ చేసిన సహాయాన్ని ఇంత చెడ్డగా మాట్లాడటానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? ఏమిటి మామా, అందరు దాని అంటారు, అది అన్న మాటలో తప్పే ఉంది? తప్పే ఉందా? అవునత్తయ్య, నన్నేదో ఉద్ధరించాను ఉద్ధరించాను అంటున్నారే. మీ అబ్బాయి నన్ను ఇష్టపడ్డారు కాబట్టి మా పెళ్లి జరిపించారు. నిజంగా మావయ్య గారికి న్యాయాన్యాయాలు తెలుసుంటే నా దూడ చావుకి కారకులను వాళ్ళిద్దరిని చావగొట్టుండేవారు. నోర్మే, మరో మాట మాట్లాడావంటే నీ మర్యాద దక్కదు. ఇంకా ఇక్కడ నిలబడి ఇలాంటి అర్థమైన వాళ్ళ చేత మాటలు పడే బదులు పదండి వెళ్దాం. తప్పు చేసింది వాళ్ళైనప్పుడు వాళ్ళకంత ఘనా ఏమిటి? తప్పు చేసింది నువ్వనైనా నువ్వే నువ్వురా నువ్వు. ఆగండి ఆగండి, తప్పు మీరు చేయలేదు, మీరు చేయలేదు. ఇంట్లో తప్పంటూ ఏదైనా జరిగితే అది మేము చేశాం.
చూడండమ్మా, మీరిద్దరు చెరువు ఇంట్లోంచి వచ్చారు కాబట్టి మీ భర్తలతో మీరు వేరే కాపురం పెట్టాలనుకోవడం మీకు తప్పనిపించకపోవచ్చు. కానీ మీరు వేరు చేయాలనుకుంటున్న నా ఇద్దరు బిడ్డలు ఒకే పేగు తెంచుకుని పుట్టారు. వాళ్ళకి కయ్యని తీగి కొట్టుకుంటున్నప్పుడు కోపంలో ఒక దెబ్బ కొట్టడం మా ఆయన చేసిన తప్పే కావచ్చు. దానికోసం వీళ్ళిద్దరు వెళ్ళిపోతానంటే మేము భరించలేమమ్మా. వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారన్న సంగతి ఆయన తెలిస్తే ఆయన బ్రతకలేరు. దయచేసి మీ నిర్ణయాలు మార్చుకుని లోపలికి వెళ్ళండి అమ్మా. మిమ్మల్ని ఏనాడు ఏ కోరిక కోరలేదు, ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నారు. లోపలికి వెళ్ళండి అమ్మా. ఒరే, మీరిద్దరు చిన్నవాళ్ళైనా మీకు చేతులైతే దండం పెడుతున్నానరా, దయచేసి లోపలికి వెళ్ళండి రా, లోపలికి వెళ్ళండి. ఏం లేదండి, వాళ్ళు వాళ్ళు సావిత్రి, ఇక్కడేం జరిగిందో నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఇది నేను చేసిన తప్పు సావిత్రి, నేను చేసిన తప్పు. సూర్యం, చంద్రం, ఎదిగిన కొడుకుల్ని స్నేహితులా చూడాలంటారు. మిమ్మల్ని అలా చూడాల్సిందే పోయి మీ భార్యల ముందు కొట్టాను. నేను చేసిన తప్పేరా ఒప్పుకుంటాను, కానీ తరువాయి కోసం మీరిద్దరు కొట్టుకు చచ్చుంటే నేను కొట్టి మిమ్మల్ని భయపెట్టానే, అప్పుడు ఇలాగే ఆలోచించాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు, తండ్రిగా నా అధికారాన్ని నిరూపించుకోవాలని కాదు. అప్పుడు తండ్రిగానే చూశాను, ఇప్పుడు తండ్రిగానే చూశాను. ఏమైతే నేను చేసిన తప్పు మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. దయచేసి నన్ను క్షమించండి రా. సావిత్రి, మన పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ భార్యల ముందు నేను కొట్టడం అదేమిటండి? అదే వయసులో మీ అమ్మగారు మిమ్మల్ని కొట్టిన సందర్భం లేదా? అది వేరు, అప్పుడు నేను తప్పు చేశాను. అది తప్పు అనుకోవడం మీ సంస్కారం అయినా అది తప్పెలా అవుతుందండి? ఏకదంపుడు చెరువు కాడ కలుసుకుంటే ఏకదంపుడు
ఒదిగుంటే రవ్వ గాజులు తెస్తా, మురి పంగ ముద్దులు పెడితే ముక్కు పుడకను ఇస్తా. తీగల్లే చుట్టుకుపోతే పట్టు చీరలు పెడతా, కంటే నీ మెడలో వేసి తాళి బొట్టును కడతా. సరసమాడుకుందామే కుర్రామ్మడు, సల్లంగా ఉందామే ముద్దు గుమ్మడు. సరసమాడుకుందామే కుర్రామ్మడు, సల్లంగా ఉందామే ముద్దు గుమ్మడు. ఉట్టి మాయ మాటలాడి ఊరి పిల్లడు, ఒక దమ్ముడు ఎందుకురా ఊరి పిల్లడు. ఉట్టి మాయ మాటలాడి ఊరి పిల్లడు, ఒక దమ్ముడు ఎందుకురా ఊరి పిల్లడు. పిల్ల పెళ్లి కావలసిన పిల్ల, నువ్వు చేస్తున్న పనేమిటి? మేము ప్రేమించుకున్నామండి. మేము ఏమీ లేని వాళ్ళమని మీ పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోకపోతే? వాళ్ళు ఎలాగో ఒప్పుకోరండి. వాళ్ళు కాదన్నా, మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆయనతోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నానండి. అడుక్కునేవాడు అనుకున్నావా? నేను దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవటం కాదు, వెళ్ళబోయే ముందు గుళ్ళో ఒక క్షణం కూర్చుని వెళ్ళాలి, అది ఆచారం. కుశ ఏదో మీ మామగారు నేను ఘర్షణ పడ్డానే అనుకో. నువ్వు నాతో మాట్లాడబోటం ఏంటమ్మా? నాకు తెలవకు అడుగుతాను, నేను మాత్రం నీ తండ్రి లాంటివాడిని కాదు. అబ్బే అదేం లేదు బాబాయ్ గారు, అస్సలు ఈ ఊళ్ళో ఎవరికి తెలియంది, నా ఒక్కరికి తెలిసిన విషయం ఒకటి చెప్పనా? ఎన్న పోసకంటే 100 రెట్లు నీ మనసు మెత్తనా అని. అమ్మని ఆ కొట్టేశ్వరం ఏదో ఇక్కడ కొట్టాలా? అదరమా. అవును, నువ్వు ప్రాణంగా పెంచుకున్న ఆవుదోడిని ఆ కాంట్రాక్టర్ గారి కూతురు ఇసం పెట్టి చంపేసిందంటగా. అంతా మా కర్మ బాబాయ్ గారు. కర్మ గారిది గుడ్డ, అసలు మీరింత సరువు పట్టే వాళ్ళట పేట్రేగిపోతున్నారు, అసలు దాని గురించి కాదులే నా బాధ. ఇయాల ఆవుదోడకే ఇసం పెట్టి చంపినోళ్ళు రేపు మీకు మాత్రం ఇసం పెట్టి చంపరని గ్యారంటీ ఏంటి అంట? అది ఆలోచించుకో. ఏమిటమ్మా మీరు చేస్తున్నది? ఇది మా వంటత్తయ్యా, ఇది మా వంటత్తయ్యా. మీకేమైనా మత్తుని మాట్లాడుతున్నారా? ఈ ఇంట్లో రెండు పోయిలా, మీకేం అన్యాయం చేశామని ఇద్దరు వేరు వేరు వంట చేస్తున్నారు. మా దూడ మీద విషప్రయోగం జరిగాక ఏదో నాడు మా మీద విషప్రయోగం జరగదనే ఉంది, అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం తప్ప. మేము దూడను చంపకపోయినా చంపామన్న కక్షతో మాపై విషప్రయోగం జరుగుతుందేమోనని మా జాగ్రత్తలో మేమున్నాం తప్ప. నేనే నీలాంటి రాక్షసుని కాదు, నువ్వే రాక్షసు, నువ్వే 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 నువ్వే. ఏమిటమ్మా గొడవ? ఒరే చూసారట్రా ఎంత ఘోరం జరిగిపోతుందో. ఏమిటమ్మా ఘోరం? ఎవరు వంట వాళ్ళు చేసుకోవడం తప్పే ఉంది? ఏమిట్రా అవునమ్మా, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. విన్నావా సావిత్రి, నీ కొడుకులు ఎంత ఎంత ఎదిగిపోయారు. ఒరే మిమ్మల్ని ఇంట్లో ఉండమన్నది రెండు వంటలు చేసుకోమని కాదు, ఒకే ఇంట్లో ఉంటూ రెండు కుటుంబాలుగా బ్రతకమని కాదు. మీరు పుట్టిన దగ్గర నుంచి ఎంత అన్యోన్యంగా పెరిగారు, జీవితాంతం అలాగే ఉండాలని ఆశపడ్డాను. ఆ ఆశతోనే జీవితంలో ఎప్పుడూ ఎవరిని క్షమాపణ కోరని నేను. కొడుకులని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని క్షమించమని ప్రార్థపడ్డాను రా. అయినా మీరు మనుషులుగా కలిసినారే తప్ప మనసులు మాత్రం కలుపుకోలేకపోయారు. నాన్న, విరిగిన మనసుల్ని నీ పెద్దరికం తిరిగి కలపలేదు. మేం వేరుపడి బయటికెడితే నలుగురిలోని నీ మర్యాద ఎక్కడ పోతుందో లాగేవే తప్ప. ఒరే రాను రాను నీ కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయిరా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వాళ్ళన్నీ తెలిసే మాట్లాడుతున్నారు సావిత్రి,
కానీ నువ్వే ఏం తెలియక బాధపడుతున్నావు. వాళ్ళిక్కడుంటే మామూలు మాధవయ్య కొడుకులుగానే బ్రతకాలి, వీడు బయటికెళ్తే కోటీశ్వరుడు అల్లుడుగా ఐశ్వర్యంతో బ్రతకొచ్చు, ఆనందంగా జీవించచ్చు అనుకుంటున్నాడు. అవును, బయటికెళ్ళిన దగ్గర నుంచి ఆత్మగౌరవంతో 10 మందిలోనూ తలెత్తుకుని గౌరవంగా బతకొచ్చు. కానీ నువ్వు గొర్రెకత్తి వెంచుకోవాల్సి వస్తుందని ఆ శంకరయ్యతో చేసిన ఛాలెంజ్ గుర్తుకొచ్చి ఆగిపోయావు. అవమానం జరుగుతుందని దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నారా? మీ బోడి దయాదాక్షిణ్యాలు ఈ మాధవయ్యకి అక్కర్లేదురా. బ్రతకుండగానే మీరు పెట్టే తలకొరివి కంటే ఆ శంకరయ్య గారి తలగొరుగుడు ఎక్కువేం కాదురా. ఆవేశపడకండి. ఆవేశం కాదు సావిత్రి, నీ మంచితనంలో 1000 వంతు, నా విచక్షణలో 100 వంతు కూడా రాలేదు వీళ్ళకి. వీళ్ళ నిజ స్వరూపాలు పూర్తిగా బయటపడ్డాయి. వీళ్ళిక్కడే ఉంటే మమతానురాగాలు లేని మూర్ఖుల్ని కన్నందుకు వీళ్ళని చూస్తూ అనుక్షణం మనం బాధపడాలి. వీళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే మీరు మీ పిల్లలతో కట్టగట్టుకుని నా కళ్ళ ముందు నుంచి బయటకు పండిరా. ఒక్క క్షణం ఇక్కడున్నా నేనేం చేస్తానో నాకే తెలియదురా. పండి, ఈ ఇంట్లో వచ్చి పండిరా, పండిరా. వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు నిన్ను నీ కొడుకు విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఏడుస్తున్నావమ్మా. అది కాదు బాబు, ఒకప్పుడు నీలో 10 మందికి న్యాయం ధర్మం చెప్పగలిగిన ధర్మరాజును చూశాను, 25 మందిని ఒకేసారి కొట్టగలిగిన భీముడిని చూశాను, ఆ చంచలమైన ఆత్మవిశ్వాసం గల అర్జునుడి కూడా చూశాను. కానీ చివరికి ఈ రోజు నీ కొడుకులు కోడళ్ళు నిన్ను అభిమన్యుడి చేసి పద్మయూహంలో ఇరికించి 4 వైపుల నుంచి నీ మనసుని దొంగదెబ్బలు కొడుతుంటే ఈ ఘోరం చూడ్డానికేనా ఇంతకాలం నేను బ్రతికున్నానని బాధపడుతున్నానయ్యా. ఇంత జరిగినా ఈ ముసలి గుండె ఇంకా ఎందుకు మొక్కలు కాలేదని ఏడుస్తున్నానయ్యా. అమ్మాయి వచ్చింది. అమ్మా సీత, అమ్మా ఆ దిక్కుమాలి కొంప నుంచి తెగదంపలు చేసుకొచ్చేసాం. చేసుకోవటం అంటే ఏదన్నా గొడవ పడొచ్చేసారా? అవును మావయ్య గారు, మా అమ్మా నాన్న మరీ రాక్షసులు అయిపోయారు. అలాంటి దుష్టులకు దూరంగా ఉండడమే మంచిదని మేమే బయటకు వచ్చేసాం. మీ నాన్న లాంటి ఉత్తముణ్ణి అంత హీనంగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? మా నాన్న సంగతి మీకేం తెలుసండి? మాకు తెలుసు, ఒకప్పుడు మీ దగ్గర పనిచేశాడు కాబట్టి మీకు మంచి అనిపించచ్చు. సూర్యం అవునండి, కొడుకులు అదుపులో పెట్టడం అంటే లారీ నడపడం అనుకుంటున్నాడా?
మీ నాన్నను అవమానించినందుకు నిన్ను
జరిగిన ఘర్షణ గురించి ఈనాడు ఇంతమందిలో మా నాన్నను అవమానించడం మీకు న్యాయం కాదు మావయ్య. దయచేసి ఈ ఘోరాన్ని ఆపండి మావయ్య. ప్రాణానికి ప్రాణంగా భావించిన మా అన్నయ్యలు ఎవరికి వారు వెళ్లిపోవడంతోనే మా నాన్న మనసు ముక్కలైపోయింది. మళ్ళీ ఈ అవమానం కూడా జరిపించి ఆ మనిషిని జీవోత్సవాన్ని చేయకండి. దయచేసి అరాచకాన్ని ఆపండి మావయ్య, ఆపండి. గండం తప్పించుకోవడానికి దండం పెడితే నేనెందుకు ఆపుతానమ్మా? ఈ పని నువ్వు అప్పుడు ఎప్పుడు మా అబ్బాయిని పేయించినప్పుడు, మీ నాన్న దౌర్జన్యంగా నిన్నిచ్చి మా అబ్బాయికి కత్త పెడుతున్నప్పుడు అప్పుడు చేసి ఉండాల్సింది. అమ్మ శాంతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నీకు అవమానం జరగటానికి వీల్లేదు నాన్న, వీల్లేదు. నేను మీ కోడలు నవ్వడం వల్లే మా నాన్న మీద కక్ష పెట్టుకుంటే ఈ రోజు నుంచి మీ ఇంట్లో అడుగు పెట్టను, మీ అబ్బాయిని కన్నెత్తి చూడను. దయచేసి అన్యాయం ఆపు చేయండి మావయ్య, ఆపు చేయండి. ఈ క్షణం నుంచి నువ్వేం చేస్తావని కాదమ్మా, ఆ క్షణంలో నీ బాబు పేర్ల పేలాపనికి ఇప్పుడు శిక్ష ఇదేస్తున్నాను. చూస్తావరా ఎసై? నా కంఠంలో ప్రాణం ఉండగా అన్యాయాన్ని జరగనివ్వను, జరగనివ్వను. అద్గది కూతురు అయినందుకు ఆ మాత్రం ప్రేమ నీకుంటారా? నీ మావనైనందుకు ఇంకొంచెం దుర్మార్గం నేను చూపించాలా? అట్ట సోస్తారు నిలబడతారా? దీని ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మీ నువ్వు ఆపేవేట్రా? కానీ ఎందుకు ఈ వైరం?
పెద్దలు చేసి పిల్లలను పెంచడమే నా పాపమా, కలకాలం కలిసి ఉండాలని అనుకోవడమే నా స్వార్థమా, ఏ అపచారం చేశానని నువ్వు విధించావు ఈ శిక్ష, నువ్వే దిక్కని నమ్మిన నాకు ఎందుకి అగ్ని పరీక్ష, ఏమిటి నా నేరం నాతో ఎందుకు ఈ వైరం, ఏమిటి నా దోషం నాపై ఎందుకు ఈ ద్వేషం, పరాభవాగ్ని భరింపజానక దక్షుని తల నరికిల్చావే, భంగం చేసినందుకే మారుని కూడిన చేజావే, లోకాన్ని బాలించే తండ్రివి నీకే నా అభిమానం, రాగులుకున్న నా మనసును చూసి ఎందుకు నీకే మౌనం, ఏమిటి నా నేరం నాతో ఎందుకు ఈ వైరం, ఏమిటి నా దోషం నాపై ఎందుకు ఈ ద్వేషం, శిఖరాన నీ బిడ్డలిద్దరిని పడి చేర్చి కూర్చుంటివే, అనుబంధమే తుంచి నా కంద కొడుకులను నా నుండి విడదీస్తివే, అవమాన భారాన నా గుండె గుండమై మమతలే భగ్గుమంటే, మంచు కొండల పైన చిరునవ్వులకి చల్లంగా నువ్వుంటివే, ఇదే న్యాయమో తెల్పవయ్యా, ఇది ధర్మమా చెప్పవయ్యా, ఇకనైనా నీ నోరు విప్పవయ్యా, సావిత్రి అటు చూడు సావిత్రి, ఆ దేవుడు తన బిడ్డలిద్దరిని దగ్గరకు చేర్చుకున్నాడు, మన బిడ్డలను మాత్రం మనకు దూరం చేశాడు, ఇదేమిటయ్యా అంటే? ఆయన సమాధానం చెప్తాడండి, ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ పెళ్ళాలని తీసుకుని తనకు దూరం అయిపోతారన్న భయంతో ఒక కొడుకు పెళ్లి చేయడం మానేసిన పిరికి వాడే పరమేశ్వరుడు, ఇతను మీకేం జవాబు చెప్తాడండి? ఏ చిన్న కలతో వచ్చినా రౌద్రంతో తాండవం చేయడం తప్ప సమస్యల్ని సాధించలేక మరో దేవుడి మీద ఆధారపడే బలహీనుడు నీలకంఠుడు, ఇతనా మీ సమస్యని పరిష్కరించేది? ఇంత ఘోరం జరిగాక ఏ దేవుడినైనా ఎందుకంటే అడగాలి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని పిల్లలు దూరం అయ్యారని విలవెల్లాడిపోతున్నారు, అసలు మన పిల్లలే పుట్టలేదు అనుకుంటే అబద్ధంలో బ్రతకమంటావా? పుట్టిన పిల్లలు పురుట్లోనే సచ్చారు అనుకుందామండి. అది ఆత్మవంచన సమాధానం. మనం చేస్తున్న ప్రయాణంలో వాళ్ళు ఎక్కడో మనల్ని కలిశారు, వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోయారు అనుకుందామండి. అవునండి, మీకు నేను నాకు మీరు తప్ప మన కోసం మరెవ్వరు లేరు రారు అనుకుంటే ఆ అబద్ధంలో ఎంతో ఆనందం ఉంటుందండి. ప్రయాణం వచ్చినప్పుడు చెట్లు చావలు కూలిపోయినా మేరు పర్వతం మాత్రం చెక్కు చెదరదండి. మన పాతికేళ్ల కాపురంలో ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆ మేరులాగే నిశ్చలంగా నిలబడ్డారు, ఎదిరించారు, సాధించారు.
మీరు ఇప్పుడు ఎప్పుడు మేరు పర్వతమేనండి. మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు, కలత పెట్టలేరు. మాధవయ్య గారికి గొర్రె కత్తి ఎంచిన తర్వాత నాకు సత్యం తెలిసిందిరా. ఏమిటది బావా? నాగుపావు కాటేసే ముందు బొస్సుమని బొస్స కొడద్ది. తెలివైన వాడు పసిగట్టి పక్కకు తప్పుకొట్టాడు. కానీ శంకరయ్య రేయ్ కొండ సిలువురా, సడీసప్పుడు కాకుండా సటుక్కుని మింగేసి దేవుమని తేల్చేయగలడు. మాధవయ్య గారి కుటుంబాన్ని ఎట్ట మింగేశారో మీ అందరికి తెలుసుగా. అమ్మని ఏంటే ముసలిదారా, ఏంటి వచ్చా? ఏంటి సంగతి? నన్నే కొడతావా? చంపేస్తా నీ బతుకు చెడ. నీది ఒక బతికేనా? నా బిడ్డను అవమానం చేశానని మిడిచిపడబాకరా. నా బిడ్డ మహారాజు, నా బిడ్డ మహారాజురా, నా బిడ్డ మహారాజు. నా బిడ్డ మహారాజు గుర్తుంచుకో. దీని చేతులు ఇరిగిపోను బావా. ఆడదైపోయింది, లేకపోతే ఈ పాటికి మన వాళ్ళంతా. అయ్యగారు, ప్రపంచకంలో మీకన్నా ఎదవెవడూ లేడని మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఇదిగోండి దీన్ని వాడుకోండి. కొత్త చిచి, పంతానికి పోయి 10 మందిలో గొర్రె కత్తిరి వేయించుకుని చీ అనిపించుకున్న మనిషి బరువుగా బ్రతికే పెద్ద మనుషులకి రావటానికి కాస్త సిగ్గుండాలి. రాజేశ్వరి, కన్న కొడుకుల్నే కసాయి వాళ్ళలాగా బయటికి పంపించేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టు? రాజేశ్వరి, ఆవేశపడకండి, నాకేం పర్వాలేదండి, మీరు బాధపడకండి. మాధవయ్య, నాకు జబ్బు రావటం చాలా మంచిది అయింది, లేకపోతే నీకు జరిగిన అవమానాన్ని కళ్ళారా చూసి నా గుండె పగిలిపోయాయి. ఆవేశపడండి, మీరు ప్రశాంతంగా ఉంటే తొందరగా మీ జబ్బు నయమవుతుంది. వీణ్ణెప్పుడు పక్షవాతం వెధవా, పక్షవాతం వెధవా అనేవాణ్ణి. చివరికి నాకే నాకు కూడా కాఫీ తీసుకురామ్మా. ఇది మీకేనా? నీలాంటి కూతుర్ని కన్నందుకు నాకు ఈ జబ్బు రావాల్సిందేనే. పోతలకి పో. తండ్రి కొడుకుల మధ్య తెగదెంపులు జరిగి బయటికి పంపాక ఆస్తి గురించి మాట్లాడితే తప్పే ఉంది, వెళ్ళి అడుగు. నానా, మా అత్తవారంత ఆస్తి లేకపోయినా మనము ఆస్తి పరులమే. ఆ ఆస్తి సంపాదించడంలో నాకు భాగం ఉంది కనుక ఆ ఆస్తిలో నా వాటా సంగతి తెలిస్తే. నానా, నా వాటా సంగతి ఏదో తెలుసు. మాధవయ్య, చాలా అభిమానంతో నన్ను చూడటానికి వచ్చావు, నీకు అన్ని అవమానాలే ఎదురవుతున్నాయి, ఇంకా ఉంటే ఏం జరుగుతుందో, వెళ్ళిపో. శంకుస్థాపనకు ముందు దంపతులు ఇద్దరు దేవాలయానికి వెళ్ళి రావాలి. దేవాలయానికి ఆవిడ వెళ్ళింది కానీ మిగతా ఏర్పాట్లు చూడండి.
తమ్ముడు నువ్వా? నాకెంత సంతోషంగా ఉంది తెలుసా నువ్వు ఈ సమయంలో రావడం. నిన్ను కౌగలించుకోవడానికి రాలేదు. ఏమిటి భాగవతం? లలిత ఇల్లు ఇల్లు గొడవ పెడుతుంటే శంకుస్థాపన ఏర్పాట్లు. ఈ రాత్రితోనే కదరా నా వాటం సొంతం చేసుకోవాలనుకున్నావు? ఈ రాత్రితోనే నీ తల పగలు కొడతాను. కాసుకో. మాధవయ్య బాబు కొంపు మునిగిపోయింది. మీరు కొన్న తలం దగ్గర మీ అబ్బాయిలు ఇద్దరు అది నాదంటే నాదని కొట్టుకుంటున్నారు బాబు. అయ్యో, అవునమ్మా, అలా ఫోర్స్ చూస్తుంటే ఒకరి పేణాలు ఒకరు తీసేసుకునేలా ఉన్నారు. ఒక మాధవయ్య బాబు తప్ప ఇంకెవరు ఆపినా ఆగేటట్లేదమ్మా. ఏమండి, వాళ్ళ చిన్నతనంలో తప్పట్టు అడుగులు వేసినప్పుడు మనం చెయ్యందించి వాళ్ళు నడిపించేవే, కానీ వాళ్ళు తప్పు పట్టలేదు. వాళ్ళు మనుషులు ఎదిగినా వాళ్ళ మనసులు ఎదగని స్థితిలో వాళ్ళు మన పట్ల తప్పుగా ప్రవర్తించిన మాట నిజమే కావచ్చు, కానీ వాళ్ళను మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత మంది కాదా? కొట్టుకుంటున్నారా? అయ్యి బాబు, ఈ కొట్టుకోవడమా? అయ్యి గారు ఇంకా తాళసీం చేస్తే అబ్బాయిలు మనకు దక్కరమ్మా. జ్వరం వచ్చి జబ్బు చేసినప్పుడు వాళ్ళకి వైద్యం చేయించి మనం బాగు చేయించేవే తప్ప వాళ్ళ కర్మాను మనం వదిలేలేరు కదండి. ఇవాళ వాళ్ళ మనసులకు జబ్బు చేసినప్పుడు ఆ మనసుల్ని బాగు చేయడం మన కర్తవ్యం కాదా? అని విలవెల్లాడిపోతున్నారు. అసలు మన పిల్లలే పుట్టలేదని అనుకుందామండి అని నేనేగా అన్నాను. నా మతి మండ, అసలు నేను ఆ విషయమే మర్చిపోయానండి. పిల్లలు పురుట్లో సచ్చారనుకుందామండి అని అన్నాను కదండి. అలా సచ్చినందుకు ఏడ్చినా అందంగా ఉండేది, ఇప్పుడు ఏడవడమంటే నా మతి మండ. నాకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి? చిందండి, మనం చేస్తున్న ప్రయాణంలో వాళ్ళెక్కడో మనల్ని కలిశారని, వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోయారని మనం అనుకుందామన్నాను కదండి. నిజంగా అలాగే దిగిపోయారండి అవతవలు. వాళ్ళ కోసం నేను ఏడుస్తున్నాను చూడండి. అసలు నేను ఇలా ఏడవచ్చు? Ha ha ha!
దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. కానీ రక్తం చాలా పోయింది, ఇద్దరు ప్రమాదస్థితిలోనే ఉన్నారు. ఎంత రక్తం కావాలన్నా తీసుకుని నా కొడుకుల్ని బ్రతికించండి డాక్టర్. ఏ ఒక్క రక్తం వాళ్ళిద్దరికి సరిపోదమ్మా. పద్మ, వీళ్ళందరి బ్లడ్ బ్లడ్ టెస్ట్ తీసుకో. ఇంకా లాభం లేదు, నీ వంశాన్ని దుంప దుంప నాశనం చేయకపోతే నా పేరు చీ. మొదటి నుంచి నేను భయపడ్డట్టే అయింది తండ్రిగా. మీ ఒక్క రక్తమే వాళ్ళ గ్రూపు సరిపోయింది, కానీ అంత రక్తం ఎలా తీయడమా అని. పర్వాలేదు డాక్టర్, వాళ్ళిద్దరూ బ్రతకడమే నాకు కావాలి. ఎంత రక్తమైనా తీసుకోండి. ఓకే, ఆ పద్మ డిక్లరేషన్ ఫార్మ్ సంతకం తీసుకో. ఏ ఒక్కరి రక్తం వారిద్దరికి సరిపోదమ్మా. డాక్టర్ గారు, డిక్లరేషన్ అంటే ఏం డాక్టర్ గారు? మీ అబ్బాయిలిద్దరికి మీ వారు ఒక్కరే రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ఏ ప్రమాదం ఏర్పడ్డా అందుకు బాధ్యత ఆయనే నన్ను ఒప్పుకోవడం. అత్తయ్య, ఆ రోజు మీ అబ్బాయి మీద రౌడీలు తిరగబడ్డారని తెలియగానే కర్రు పుచ్చుకుని బయలుదేరారు. మరి ఈ రోజు నేనేం చేయలేకపోతున్నానమ్మా. రాజు బ్రతికేదే ప్రజల కోసం అంటారు, అలాగే నా బిడ్డ ఇన్నాళ్ళు మనందరి కోసం బ్రతికాడు, బ్రతుకుతాడు కూడా. వారు ఎలా ఉన్నారు? నా బిడ్డలు ఎలా ఉన్నారు? ఏం కంగారు లేదు, ఇది 2-3 గంటల ప్రాసెస్. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి. డాక్టర్ గారు, ఏం కంగారు లేదని చెప్తున్నాను కదా, యాంగ్జైటీ వద్దు, వెళ్ళి హాల్లో కూర్చోండి ప్లీజ్. రామ్మ మీకన్నా ఎదవ ఎవడూ లేడని మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఇదిగోండి దీన్ని వాడుకోండి. ఎలా ఉందో పైకి వెళ్ళి ఒకసారి చూసొద్దామా. రామ్మ వెళ్దాం.
చూశారు. డాక్టర్ గారు, ఆయనకి ఈ ఘోరం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. కుర్రవాళ్ళ శరీరంలో రక్తం ఏమాత్రం లేదు. వాళ్ళ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అలాగే మాధవి గారు కూడా. వెంటనే ఆ గ్రూప్ బ్లడ్ బాటిల్స్ కావాలి. ఓ అరగంటలో పట్నం నుంచి వచ్చి ఏర్పాటు జరగాలి. సమయానికి ఎవరు లేరు. ఏం చేస్తాం డాక్టర్? ఓ మై గాడ్, మీరు లేచి వచ్చారా? నాకేం పర్వాలేదు, వాళ్ళు బ్రతకాలి. ఆ బాటిల్స్ నేను తెస్తాను. నూనె మీరెంత మాత్రం స్ట్రెయిన్ అవ్వకూడదు. ఏం పర్వాలేదు సావిత్రి, పిల్లలు చేస్తా. ఒరే బాబు, నేను వస్తున్నా ఆగ్రా.
దేన్ని దుర్మార్గాలే. మాధవయ్య, నేను నీకు నీ కుటుంబానికి చేసిన అన్యాయానికి నిజంగా నన్ను చంపేయాల్సిందే. కానీ నువ్వు ఒత్తవుడు మాధవయ్య, నన్ను సంపత్తు వదిలేయి. నువ్వా? నేనే. ఉత్తములు మంచి మనసుతో నేరస్తుని క్షమించినా చట్టం నేరస్తుని క్షమించదు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే ఏడు చెవులే అనుకున్నా గానీ మొత్తానికి ఇన్స్పెక్టర్ అయిపోయావు, రూల్స్ మాట్లాడుతున్నావు. ఇదిగో నీ మాంగాడు నీ కళ్ళ ముందే నన్ను చంపడానికి ఏం చేశాడో చూసావు కదా, ముందే నరచేయి. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఆయన్ని చంపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశావో, ఈ అబ్బాయి బావకి అన్ని చెప్పేశాను బావా. ఏం బావా? రే, నేను నీ కన్న తండ్రిని రా. నువ్వు కూడా కన్న తండ్రివేనా? కొడుకు చేత తప్పులు చేయించే తండ్రివి నువ్వైతే వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించి వాళ్ళ గురించి త్యాగం చేసిన తండ్రి ఆయన. అలాంటి వాళ్ళందరి చేత పూజింపబడతారు, నీలాంటి వాళ్ళు శిక్షింపబడతారు. మా బొమ్మరే నవ్వులు పూచేటి ఓ కోదరు.